నమస్తే, నేను మీ అవిన్ని. వెల్కమ్ టు తెలుగువాణి. ఈరోజు నాతో పాటున్నారు మాజీ ఎంపీ, మాజీ మంత్రివర్యులు, అలాగే ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతున్నటువంటి నాయకులు రవీంద్ర నాయక్ గారు. సార్తో మాట్లాడే కన్నా ముందు ఒక మాట నేను ఆయన గురించి చెప్పాలి. బంజారాలంతా ప్రేమతో మా గాంధీ అని పిలుచుకుంటారు ఆయన్ని. బట్ అలాంటి గాంధీకి అన్యాయం ఒక్క పార్టీలో కాదు, చాలా పార్టీలో జరిగింది, చాలామంది వ్యక్తుల వల్ల కూడా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి అధికార పార్టీ కూడా ఆయన్ని చాలా రకాలుగా మోసం చేసింది. కేసీఆర్ గారు అంతకంతకు అది ఏ రకంగా కక్షగట్టారో ఆయన మాటలో తెలుసుకుందాం. కానీ సో ఇది ఆయన గురించి నేను క్లుప్తంగా చెప్పేటువంటి మాట. సార్ నమస్కారం. సార్ నమస్కారం. బాగున్నారా సార్? ఫైన్, బాగున్నాను. నేను ఇందాకే అన్నట్టుగా బంజారాల గాంధీ అని ప్రేమతో పిలుచుకుంటారు మిమ్మల్ని. ఇవాళ చాలామంది ఎంజాయ్ చేస్తున్నటువంటి రిజర్వేషన్ ఫ్రూట్స్ మీ వల్లే సాధ్యపడింది అని నేను అంటాను. ఈ మాటతో మీరు ఎక్కిపోయిస్తారా? అందరికన్నా ముందు తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకి, మరి యాజమాన్యానికి, మిత్రులు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గాంధీ అనేది చాలా గొప్ప పేరు. నేను అంతటి వాణ్ణి కాదు, కానీ ఒక కామన్ గిరిజన కుటుంబంలో పుట్టి 20 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఒక సామాజిక వర్గానికి జరిగినటువంటి అన్యాయాన్ని, ఆ అన్యాయాన్ని ఎలా ఏ విధంగా ఎదుర్కోవాలా, దాన్ని ఏం చేయాలనే ఒక ఉద్దేశంతో 76లో ఈ సామాజిక వర్గాన్ని షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించేటువంటి ఒక కార్యక్రమం, ఆ కార్యక్రమానికి ఆ మూమెంట్ నేను లీడ్ చేసినాను. ఆ రోజు సాధించినాము 108 ఆఫ్ 1976 పార్లమెంట్ అమెండ్మెంట్ ఆర్డర్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఏరియా రిస్ట్రిక్షన్ విత్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ బిల్లును ఆ రోజు, అంటే మేము గత 15-20 సంవత్సరాలుగా తెలంగాణ గురించి మలిదశ ఉద్యమంలో ఫైట్ చేసి పార్లమెంట్లో ఏ విధంగా అయితే బిల్లు సెపరేట్ తెలంగాణకు తెచ్చుకున్నాం, అటువంటి బిల్లునే నేను 76లో చేయించిన. సో ఆ అదృష్టం నాకు కలిగినందుకు నేను మరి అదృష్టవంతుని అనుకుంటున్నా. ముఖ్యంగా ఇక ప్రేమగా ఆ సామాజిక వర్గానికి నేను ఏదో చేశానని చెప్పేసి మరి శ్రేయో విలాసులు పిలుచుకుంటారు, వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ ఆ ఫ్రూటే కదా సార్ ప్రేమతో పిలుచుకుంటారు అనేటువంటి మాట, చాలా చిన్న మాట ఏమో కావచ్చు. మీరు చేసినటువంటి కృషి, మీరు ఆ రోజున అంతలా మిమ్మల్ని ఒకనొక సందర్భంలో ఇందిరాగాంధీ గారు నన్ను నువ్వు సతాయిస్తున్నావు అనేటువంటి మాట కూడా ఆవిడ 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 నోటి వెంట మీరు అనిపించుకున్నారు. ఆ మాట అంతలా మీరు సతాయిస్తేనే కదా ఎస్టీ ఈ బంజారాస్ అందరినీ ఎస్టీలో విలీనం చేయడం జరిగింది. అయితే ఆ రోజుల్లో ఈ 69 మూమెంట్ తెలంగాణ మూమెంట్లో ఇందిరాగాంధీ గారు తెలంగాణ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకొని అప్పటి నాయకత్వాన్ని, మీరు తెలంగాణ తప్ప వేరే ఏది చెప్పినా మేము తెలంగాణకు చేస్తాము అని చెప్పేసి తెలంగాణ విడతీయలేదు. ఆ సందర్భంలో నేను మెడిసిన్ చేయాలని ఒక నాకు తపన ఉండింది, డాక్టర్ కావాలని. అయితే ఆ సందర్భంలో నాకు అడ్మిషన్ రాలేదు, ఎందుకంటే నువ్వు ట్రైబ్ కాదు, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు మీ వాళ్ళు ట్రైబు, తెలంగాణ వాళ్ళు కాదని చెప్పేసి ఒక జియో నా రిజెక్ట్ అయిన అప్లికేషన్ నెంబర్ పంపించినారు. ఆ జియో తీసుకెళ్ళి నేను ఇందిరాగాంధీ గారికి చూపించి నేను అడిగినాను, ఏమమ్మా మరి మీరు తెలంగాణను సెపరేట్ చేయలేదు, మరి నా జాతిని సెపరేట్ ఎందుకు చేసినారు, ఆంధ్రాలో షెడ్యూల్ ట్రైబ్ ఇక్కడ కాదు ఎందుకు అని నేను క్వశ్చన్ చేసిన. అప్పుడు వారు కొంచెం కోపగించుకోవడం, మరి మేము 8 సంవత్సరాలు అంటే 69 నుంచి 76 వరకు విగరస్గా బాగా ఇక్కడ మూమెంట్ చేయడం, అక్కడ వెళ్ళడము. సో ఆ రకంగా మేము ఆ బిల్లును సాధించినాం అన్నమాట. అది అందువల్ల అప్పుడు వారు కొంతవరకు కోపాగి అయినా కూడా ఈ జాతి మీద ఆమెకు ఉన్న ప్రేమను ఆమె ఆ విధంగా తెలియజేస్తూ 6 సంవత్సరాల తర్వాత ఈ పార్లమెంట్లో బిల్లు పెట్టి వారు ఈ అవకాశాన్ని లబాడీలో కల్పించినాం. అప్పటికి మీరు స్టూడెంట్ లీడర్? అప్పుడు నేను స్టూడెంట్, ఓన్లీ స్టూడెంట్. అప్పుడు బిఏ పూర్తి అయింది నాది. ఓకే. 76లో చేసిన తర్వాత ఇక ఈ మూమెంట్లో ఆ విధంగా మరి ఫర్దర్ నాకు ఆ మెడిసిన్ రాలేదు, నేను పాలిటిక్స్లో జాయిన్ అయిపోయాను. సార్ మీరు ఇంత చేసినప్పటికి కూడా ఈరోజు మనం 2021వ సంవత్సరంలో ఉన్నాం. ఇప్పుడు ఈ రోజుకి షెడ్యూల్ ట్రైబ్స్ అన్నా, షెడ్యూల్ కులాలన్నా, బంజారాలన్నా, లంబాడీలన్నా ఇంకా వెనుకబడిన వాళ్ళు కానీ, లేదంటే తక్కువ కులం వాళ్ళు అన్నట్టు కానీ చాలా వరకు చూస్తారు. ఇంకా అంటరానితనం కూడా పూర్తిగా పోయిందని అయితే నేను అనుకోవట్లేదు. ఈ మాటతో మీరు ఏకీభవిస్తారా సార్? కరెక్ట్, నేను మీరు చెప్పిన ఈ విషయాల మీద నేను ఏకీభవిస్తున్నా, నేను అనుభవించినాను కూడా ఇప్పటికి కూడా. ఎందుకంటే
నాకు నేను కూడా వెల్ ఎడ్యుకేటెడ్ 76లో యాక్ట్ అది ఒక సామాజిక వర్గాన్ని మరి ఆ విధంగా గుర్తింపు చేసి వాళ్ళ ఇష్యూస్ మూల సమస్యల మీద ఫైట్ చేసినాయి ఆ రోజుల్లో ఆ 78లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేను రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు తర్వాత పి జనార్దన్ రెడ్డి గారు తర్వాత ఈ చంద్రశేఖర్ రావు మేమంతా అప్పుడు సమకాలీకులం అయితే మేము చంద్రశేఖరరావు గారేమో అప్పుడు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు స్టేట్ యూత్ కాంగ్రెస్ ఏపీకి మేము నలుగురం మరి అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచినాం 78లో అంటే నాకున్న అర్హత చెప్తున్నాను నేను కూడా వాళ్ళతో మరి ఈక్వల్గానే ఎడ్యుకేటెడ్ సామాజికంగా కూడా నాకు చైతన్యం ఉండింది మరి మీరు చెప్పిన విషయాలు కూడా ఆ రోజు వరకు కూడా జరిగినాయి ఇప్పుడు కూడా అక్కడక్కడ ఘటనలు ఉన్నాయి మరి అసలు నాలో ఏమీ తక్కువ అనేది నేను ఆలోచించిన నేను దేంట్లో వెనకబడి ఉన్నా ఆలోచిస్తే దేంట్లో లేదు నేను ఐఎమ్ ఈక్వల్ టు దెమ్ ఒకటేదంటే నా సామాజిక వర్గం లంబాడ సామాజిక వర్గం గిరిజన సామాజిక వర్గం అదొకటే అనుకుంటా నేను మరి ఆ రోజుల్లో నేను ఈ సమస్యలు చిన్న పిల్లల్ని అమ్ముకోవడం ఇక్కడ మా గిరిజనులు తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల భూములు లాక్కోవడం వాళ్ళ ఫండ్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడము మిడిల్ మెన్ కాంట్రాక్టర్సు ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ అదే రకంగా కొంతమంది బోగస్ ట్రైబల్స్ ట్రైబల్ కాని వారు ట్రైబల్ సర్టిఫికెట్లు తీసుకొని ఎక్స్ప్లాయిట్ చేయడం ఈ సమస్యలను నేను చూసిన ముఖ్యంగా నేను చూసింది అమానవీయ సంఘటనలు ఏంటంటే పౌష్టికాహార లోపంతో ఈ యొక్క గిరిజనులు మంచినీళ్ళు లేక పారిశుభ్రత లోపం వల్ల ఇప్పటికి ఈరోజు కూడా వందలాది మంది అనేక రోగాలతో చచ్చిపోతున్నారు సో ఇవన్నీ నేను చూడడం జరిగింది అన్నమాట చూస్తూ మరి నాకు ఈ ఆ మూమెంట్లో మరి ఆ యొక్క సమస్యను సాధించి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి మళ్ళీ మంత్రి కావడం 80లో మరి ఆ రోజు నుంచి నాయకత్వాలు నన్ను ప్రతి చోట నా ఎదురుగా నన్ను బాగా మంచిగా చూసుకునేవాళ్ళం నా మీద ఎవరు ఎవరికి విద్వేషం కానీ విరక్తి లేదు కానీ నాకు అసలు టైంలో నాకు చాలా సర్ప్రైజ్ చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా అవసరం లేదు చాలామంది ఇప్పుడు లేరు ఇప్పుడు అయితే ఆ విధంగా నన్ను వెనుకకు తోసేసినారు అన్నమాట సో ఆ విధంగా రాజకీయంగా నేను 80 తర్వాత చాలా నాకు నష్టం జరిగింది సరే సందర్భంగా మీరు 1980 నుంచి చాలా వరకు 78 నుంచి కదా సో యాక్టివ్గా ఉన్నారు తర్వాత 80లో మీకు ఇంకా టికెట్ల దగ్గర నుంచి బాగా స్టార్ట్ 85 వరకు అప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నారు రాజీవ్ గాంధీ ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఏం చేయలేకపోయినారు ఇక వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకు స్వర్గస్థులైనారో ఇక అప్పటి నుంచి దాన్ని హంట్ చేసినారు చాలామంది కారణం ఏం లేదు నో రీజన్ నాకు సమాజంలో మంచి పేరు ఉంది తెలంగాణలో దాదాపుగా 119 స్థానాలలో 89 స్థానాలలో ప్రిడామినెంట్ లంబాడ కమ్యూనిటీ లంబాడ గిరిజనులు సరే గోండు కోయలు ఏవో ఒక మన ఖమ్మము ఆదిలాబాద్లో ఉన్నారు తప్ప మిగతా 90 స్థానాలలో లంబాడీలు ప్రిడామినెంట్ సో నేను ఏ సీట్లో నేను పోటీ చేసినా నేను గెలిచేటువంటి నాకు తాకుతుంది కానీ అదే నాకు దెబ్బతీసింది అనమాట ఈ సామాజిక వర్గంలో ఇతను ఇంత యాక్టివ్గా స్టిల్ ఐఎమ్ యాక్టివ్ 76లో నేను ఏ విధంగా ఉత్సాహంగా పనిచేసినా అదే విధంగా ఉత్సాహంతో పనిచేయడం అనేది జరిగింది అదే నాకు డిస్క్వాలిఫికేషన్ అయింది అట్లా చాలా పెద్దవాళ్ళు దాన్ని రాజకీయంగా మాత్రం చాలా దెబ్బతీసినారు ముఖ్యంగా లాస్ట్లో ఇప్పుడు ఇక నేను కూడా దగ్గర దగ్గర ఇప్పుడు 68 సంవత్సరాలు అయిపోయింది ఈ సమయంలో కూడా మరి ఇక్కడ మా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది మిలిటరీలో పనిచేసినాడు నా ఊరోడు ఇతను సరే సహకరిస్తాడనుకొని నేను పార్టీలో చాలా ఆశపడ్డా నాకు అతనే డిచ్ చేసినాడు కారణం ఏమి లేదు రిజర్వేషన్ తెచ్చింది నేను ఆ 12 సీట్లు రిజర్వ్ కావడం నా వల్లనే అయినా కూడా అతను మరి కేసీఆర్ ఇషారా చేసినందుకే అతను ఇవ్వలేదనేది తర్వాత బయటపడింది అనమాట సో వీళ్ళంతా ఒకటే సో నన్ను కొట్టడానికి వీళ్ళందరూ చేసే అటువంటి యొక్క కార్యక్రమం వల్ల నేను వెనకబడిపోయాను సార్ మొదటి నుంచి కేసీఆర్ గారికి మీరు చాలా సపోర్ట్ చేశారు ఇన్ఫ్యాక్ట్ టీఆర్ఎస్ పార్టీకి నాకు తెలిసి మీ ఆస్తులన్నీ అమ్మి కూడా మీరు డబ్బులు ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అయితే ఈ 2001లో ఇక్కడ తెలంగాణ మూమెంట్ ప్రారంభమైంది అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక దీంట్లో ఫోర్స్లో పనిచేసిన అతను డిసిప్లిన్డ్ మనిషి కదా నా ఊరోడు కదా అని చెప్పి అతను నమ్మి నేను కాంగ్రెస్లో బాగానే యాక్టివ్గా పనిచేసిన స్పోక్స్ పర్సన్ కూడా పనిచేసిన లాస్ట్ వరకు తప్పకుండా నాకు టికెట్ కన్సిడర్ చేస్తారనుకున్నా కానీ
అతను కూడా టికెట్ ఇవ్వలేదు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇది కేసీఆర్తో కుమ్మక్కయ్య ఇది చేసినట్టుగా నాకు అర్థమైంది అది. సో దాని తర్వాత ఇతను ఈ విధంగా మోసం చేశాడని ఇది మొన్న లాస్ట్ టైం ఎలక్షన్లో 2018 అయితే అంతకుముందు 2001లో కేసీఆర్ మూమెంట్ స్టార్ట్ చేసినాడు. 2002 బిగినింగ్లోనే ఇతను నా దగ్గరికి హరీష్ రావు తర్వాత ఇంకెవరినో పంపించినాడు. పంపించి సమాజానికి నువ్వేదో చేసినావు బాగా, నిన్ను అందరూ మీ వాళ్ళంతా గాంధీ అంటారు అది అంటారు, మీరు వస్తే తెలంగాణ వాళ్ళకు మూమెంట్కి బలం వస్తుంది, దీనివల్ల మీ వాళ్ళకి ఎక్కువ లాభం జరుగుతుంది, మీరు చాలా ఇన్ని కాన్స్టిట్యూన్సీలో మీరు ఉన్నారు, మీ వాళ్ళని గుర్తింపు చేసినామని చెప్పి నన్ను ఆయన దగ్గర తీసి ఇన్వైట్ చేసి పార్టీలో జాయిన్ చేసుకున్నాను. బట్ అప్పటికి మీరు కాంగ్రెస్లోనే ఉన్నారు? అప్పటికి కాంగ్రెస్లోనే ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా. అంతకుముందు బై ఎలక్షన్, అంతకుముందు నాకు 2-3 సార్లు టికెట్ రాలే కాంగ్రెస్లో, తను ఖాళీగా ఉన్నా అని చెప్పేసి తెలంగాణ వస్తే నిజంగా ఇది మనకు అధికారంలో భాగస్వామ్యం వస్తుంది, మనం అన్ని కాన్స్టిట్యూన్సీలో మన జనాభా ఉంది, ట్రైబల్స్కి మనం బడ్జెట్ తేవచ్చు, తర్వాత ఈ తండాలలో ఉన్న పరిస్థితుల్ని గిరిజనుల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు అని ఒక ఉద్దేశంతో తెలంగాణ కంపల్సరీ అన్నట్టుగా ఆయనని చేరడం జరిగింది అన్నమాట టీఆర్ఎస్లో. కానీ టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని పూర్తిగా దగా మోసం చేయడం జరిగింది కదా. టీఆర్ఎస్లో ఏముందంటే ఆయన మొదటి నుంచి ముందు బాగానే ఉండేవాడు, ఇట్లా డబ్బు కకృతి కానీ ఆస్తుల కకృతి అతనికి లేదు, తన ఆర్థిక పరిస్థితి కూడా అట్లే ఉండింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చూసినాను, నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా చూశాను. మరి మామూలుగానే అతను డబ్బుల విషయంలో వేరే వాళ్ళ మీదనే ఆధారపడేవాడు. తదుపరి తెలంగాణ మూమెంట్లో నాలాంటి వాళ్లను చాలామందిని డిచ్ చేసినాను అనమాట. ఎందుకు అంటే నేనేమో స్వతహాగా ఒక కామన్ కుటుంబం నుంచి, ఒక గిరిజన కుటుంబం నుంచి సెల్ఫ్గా డెవలప్ అయినా, నేను కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినాం మేము. అంటే అధికారంలో కూడా ఉండి ఇక్కడ దేశాభివృద్ధికి, గ్రామాభివృద్ధికి, సమాజాభివృద్ధికి పనిచేసేటువంటి కెపాసిటీ కలిగినా కూడా, మరి ఈ విధంగా ఈ కేసీఆర్ ఇటువంటి వాళ్ళని అందరినీ చేరదీయడం, వాళ్ళని దెబ్బకొట్టడం, అందులో నాకు ముఖ్యంగా కేసీఆర్ చేసిన మోసం అదైతే అసలు ఇప్పుడు ఏం చెప్పాలి అతని గురించి చెప్పడం అని అంటే మన నోరు పాడు చేసుకోవడమే కేసీఆర్ గారు. ఈ సందర్భంగా నేను ఒకటి ఇతను లంబాడి తాండాల్ని మెరిపిస్తా, లంబడోళ్ళని బలవంతుల్ని చేస్తా, 12% రిజర్వేషన్లు ఇస్తాను, 3 ఎకరాల భూమి ఇస్తాను, అదే రకంగా మన 2006 యాక్ట్ ఇంప్లిమెంట్ చేసి పోడు పట్టా భూములు ఇస్తాను, తర్వాత ఈ దళితుడు సీఎం అని ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా. అతను ఇవన్నీ మమ్మల్ని మాకు ముందు పెట్టి మమ్మల్ని ఇది చేసేవాడు, ఉసిగొల్పేవాడు అనమాట. ఏది ఇవన్నీ వస్తాయి మనమంతా తెలంగాణ తెచ్చుకుందామని చేసి మమ్మల్ని మిస్మరిజం చేసేవాడు. దా చక్కర్లు వచ్చి మేము అతని నాయకత్వంలో పార్టీలో చేరడం, తదుపరి అతని పరిస్థితులు చూసి మేము సరే తెలంగాణ సాధన విషయంలో అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి 2004 ఎలక్షన్లో నన్ను పార్లమెంటు పోటీ చేయమని చెప్పినాడు. అప్పుడు వరంగల్, నాది వరంగల్ జిల్లా, అంటే బార్డర్ విలేజ్ ఆఫ్ నల్గొండ, నల్గొండకు వరంగల్కు మధ్యలో బార్డర్ విలేజ్. సో జనరల్ సీటు వరంగల్, మరి పోటీ చేయాలి అది అంటే సరే మంచి చేస్తాం సార్, నేను అప్పటికే 2 సార్లు ఎమ్మెల్యే మంత్రి, నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ కూడా పనిచేయడం, కొంత ఎక్స్పీరియన్స్ అదంతా ఉండింది, సరే అవకాశం వచ్చింది కదా అని మంచిది అన్నాను. అయితే అతను ఏం చేసినాడంటే మరి ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టాలా, అవును సార్ పెడతాము, ఏముంది దాని ఎలక్షన్ ఫైట్ చేసినప్పుడు పెట్టాల్సిందే, లేదు నీకు ఇప్పుడు ఎమ్మెల్యే కాలనీలో ల్యాండ్ ఉంది కదా, ఇక్కడ సాగర్ సొసైటీ 400 గజాలు, ఎమ్మెల్యే కాలనీలో 900 గజాలు, దాదాపు 1300 గజాలు, అది అమ్మే వరకు నాకు టికెట్ ఇవ్వలే, అమ్మించినాడు. అప్పుడు రియల్ ఎస్టేట్ అంతగా లేదు, ఓన్లీ దాని తదుపరి ఎలక్షన్ అయినాక పెరిగింది తప్ప అప్పుడు లేదు. సో నేను ఆ చక్కర్లో వచ్చి అమ్మేసిన, ఇతని చక్కర్లో వచ్చి అంటే అతను అట్లా మిస్మరైజ్ చేశాను. దానికి ఒక ఎక్స్ ఎమ్మెల్యే మాకు కిషన్ సింగ్ అని చెప్పేసి, ఆయన పాప ఆయన మధ్య ఆయనకు తెలిసిదంతా, సో ఆయన మధ్య పెట్టి ఆయన ద్వారా నాకు కబురు అంపించి అమ్మిండని చెప్తే కానీ అక్కడ టికెట్ ఇవ్వలే, అది కూడా అర్ధరాత్రి, ఎవరినో అది టికెట్ ఇచ్చేది నమ్మకము అప్పటి నుంచి అట్లా ఉన్నాడు మనిషి, కానీ మేము గుర్తించలే.
ఇతని యొక్క తత్వం అటువంటిది. మనిషిని ముందేమో చేరదీస్తాడు, తర్వాత లెక్క చేయడం అన్నమాట. ఇది ధోరణి ముందే ఉండింది, కానీ మేము ముందు పసిగట్టలేకపోయినాం. సో ఇతను ఏంటంటే అంత హిడెన్ ఎజెండా పెట్టుకునేవాడు. ఇతని హిడెన్ ఎజెండా ఏంటంటే తను ముఖ్యమంత్రి కావాలా, కావాలంటే ఏం చేయాలా, తన పేరు చెప్తే ఓట్లు రావు అని దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు. అట్లే మళ్ళీ 3 ఎకరాల భూమి అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఈరోజు 1200 మంది మళ్ళీ దశలో ప్రాణాలు త్యాగాలు చేసినారు, అంతకుముందు 366 మంది తూటాలకు గురి అయినారు, అంతకుముందు 3000-4000 మంది, ఎందుకంటే 56 నుంచి మూమెంట్. సో ఈ వీళ్ళంతా ఇంతమంది సాక్రిఫైస్ చేసిన తెలంగాణకి ఇతని నాయకత్వం ఇచ్చడం అనేది తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం అది. సో నేను ఎప్పుడు అంటుంటా, మరి నువ్వు తెలంగాణను కాపల కుక్కలా ఉంటానన్నావు, ఎక్కడ ఈ కాపల కుక్క అనేది స్టిల్ ఐఎమ్ సెర్చింగ్. సో ఈ కాపల కుక్క ఇప్పుడు ఎక్కడుందో ఇప్పుడు మాత్రం జనాలకు ఇప్పుడు తెలిసింది. నేను ఇదే పరిస్థితి, ఇదే విషయం నేను 10 ఏళ్ల కిందనే చెప్పిన. కేసీఆర్ అనేవాడి నాయకత్వంలో తెలంగాణ కనుక ఉంటే తెలంగాణ సర్వనాశనం అవుతుంది. నిజాం నవాబు పరిపాలన అప్పుడు చేసిన అరాచకాలు ఇతను మనకు రుచి చూపిస్తున్నాడు. ఆ రోజుల్లో చూడలేము, అది ఇప్పుడు రుచి చూపిస్తున్నాడు అన్నమాట. సార్, మేజర్గా మనం ఈ టీఆర్ఎస్ పార్టీ తర్వాత మీకు జరిగిన అన్యాయం టీఆర్ఎస్ పార్టీ గురించి పక్కన పెడితే, 70s 80s లో మీరు చాలా స్ట్రాంగ్, మీరు ఒక స్టూడెంట్గా ఉండి కూడా మీరు ఎస్సీ ఎస్టీ బీసీల కోసం మీరు చేసినటువంటి పోరాటం, సరే బీసీల గురించి పక్కన పెడితే లంబాడాస్ బంజారాస్ కోసం మీరు చేసినటువంటి పోరాటం అనేది చాలా పెద్దది, రైట్? అప్పుడు ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో మీరు సోనియా గాంధీ గారితో కొట్లాడి, ఐ మీన్ సోనియా గాంధీ అంటున్నాయి, ఇందిరాగాంధీ గారితో కొట్లాడి తెచ్చినటువంటి కమిషన్ అది. మీకు ఒక తెలుగువాడైనటువంటి వ్యక్తి, మన తెలుగువాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి మొదలైన మోసం కేసీఆర్ గారి వరకు జరిగింది. దాంట్లో పివి నరసింహారావు గారు ఉన్నారు, మరి చెన్నారెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, కేసీఆర్ గారు కూడా ఉన్నారు, రైట్? ఈ ఒక్కొక్కరి ప్రస్థానంలో సార్ ఎవరు ఎక్కువ మిమ్మల్ని మోసం చేసిందని మీరు ఎప్పుడు అనుకుంటారు? ఇప్పుడు ముఖ్యంగా దీనికి ఒకటే నా డిస్క్వాలిఫికేషన్ ఏంటంటే నేను చాలా ఫాస్ట్గా ఉంటే, నేను ఏదైనా సమస్య నా ముందు, నాట్ ఓన్లీ లంబాడాస్, మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి యొక్క బడుగు బలహీన వర్గాలు, అప్పుడు ఉన్నటువంటి హాస్టల్స్ ఇష్యూస్ అన్ని నేను ఫైట్ చేసేవాడిని బాగా, ఎందుకంటే నేను కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నా. సో అప్పుడు ఇందిరారెడ్డి గారు మన ఎక్స్ హోమ్ మినిస్టర్, ఆయన హాస్టల్ పెట్టే, ఆయన వెంబడి సతీష్ మహాజన్ అని చెప్పేసి, అప్పుడు సత్యం ఆయన పేరు, హీస్ ఫ్రమ్ పాకాల విలేజ్ ఫ్రమ్ నియర్ బై మై విలేజ్. సో అతను అసలు నన్ను ఇక్కడ హైదరాబాద్ వాళ్ళ బ్రదర్ తీసుకురావడం, వాళ్ళు వెంబడి నేను ఈ మూమెంట్లో ఈ విధంగా నేను రావడం జరిగింది. అయితే ప్రతి చోట ఇది మోసం చేసినారు. ఒకటే ఏంటంటే, ఈ సామాజిక వర్గంలో ఉంటూ మేము ఇక్కడ ఇంత యోధానుయోధాలు ఉన్నా కూడా ఇతను డైరెక్ట్గా ఇందిరాగాంధీ గారితో కలిసి తన సామాజిక వర్గాన్ని షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తింపు చేసుకో, పెద్ద మూమెంట్ అది. అదే వేరే వాళ్ళు, వేరే జాతి వాళ్ళు ఎవరైనా చేసి ఉంటే ఈరోజు పెద్ద లీడరు, కానీ అదే నాకు దెబ్బతీసింది అనమాట. సో దానివల్ల ఇతను డైరెక్ట్గా హైకమాండ్ దగ్గరికి పోవడం, అక్కడి నుంచి టికెట్ తెచ్చుకోవడం, మళ్ళీ మంత్రి కావడం అని చెప్పేసి ఒక కుట్ర పని వీళ్ళు ప్రతి ఒళ్ళు నన్ను స్టాప్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ పేర్లు నేను చెప్పడం కుదరదు, కానీ జనాలందరికీ తెలుసు. ఈ రోజు కూడా అదే జరిగింది, 2018లో అదే జరిగింది. మళ్ళీ ఇతను 2009లో టీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పెట్టుకున్నారు, అంతకుముందు కాంగ్రెస్తో. అంటే కేసీఆర్ చేసేదంతా రాజకీయ వ్యభిచారం, ఇతను చేసేది రాజకీయ వ్యభిచారం, ఇతను చేసే పనులన్నీ ఇటువంటివే. కానీ ఇలా చేస్తూ నేనే కాదు, నాలాంటి వాళ్ళు ఆలయ నరేంద్ర గారు ఉన్నారు, తర్వాత కుమ్మూరు ప్రతాప్ రెడ్డి అని చెప్పి జనగామలో ఫస్ట్ టైం అతను అక్కడ జడ్పీటీసీ ఎన్నికల్లో ఇతన్ని హెలికాప్టర్లు తీసుకుపోవడం, అక్కడ మెజారిటీ సీట్లు సాధించేది, అతను కూడా బాగా కష్టపడి డబ్బులు ఖర్చు చేసి, అతను విజయరామారావు, డాక్టర్ విజయరామారావు, ఏ చంద్రశేఖర్, ఎన్నయ్య, ఎంతమంది పేర్లు, తర్వాత వీళ్ళంతా వరుసగా వీళ్ళందరినీ ఒక్కొక్కరిని కథం పట్టించేసినాడు. పట్టించి ఇలా ఇక నన్నైతే అసలు నాకు రాజకీయంలో ఎలాంటి స్థానం లేకుండా ఆర్థికంగా రాజకీయంగా వాంటెడ్లీ నన్ను మోసం చేసినాడు. సార్, కేసీఆర్ గారికి మీ మీద అంత కక్ష, అంత కుట్ర ఎందుకు సార్? కుట్ర ఏం లేదు, నేను అంటే ఈ సామాజిక వర్గము మొత్తం తెలంగాణలో విస్తరించింది, ఇతనేమో దేనికి తల ఒగ్గడు, వాళ్ళు ఎస్ అంటే ఎస్, నో అంటే నో అనే రకం కాదు, స్వతహాగా డెసిషన్లు తీసుకుంటాడు. ఏ రోజు కూడా అదే విధంగా ఉందనే ఒక వాళ్ళకి అలర్జీ, దీంతో వాళ్ళకి అలర్జీ. సో వాళ్లకు అడుగులకు మడుగులు వచ్చేవాడు కావాలా, అది నేను
మరి ఇంత చదువుకొని ఇన్ని పోరాటాలు చేసి మరి తెలంగాణ గురించి కూడా ఇప్పుడు మీరు నమ్మరు, తెలంగాణ ఆవశ్యకత గురించి పార్లమెంటులో 7-8 సార్లు నేను మాట్లాడడం జరిగింది. ప్రమాణంగా మాట్లాడిన నేను తెలంగాణ ఆవశ్యకత ఎందుకు, తెలంగాణ దేని గురించి కావాలనేది ఆ రోజు నుంచి కుట్రమన్నాడు కేసీఆర్. ఓకే, అంటే ఆయన కంటే ముందు గొంతులు ఏమనెత్తింది మీరు కాబట్టి పార్లమెంట్లో? అక్కడ పార్లమెంట్లో అతనైతే నోరు తెరిచేవాడు కాదు. ఎన్నడూ మాట్లాడలేదు సార్, ఎన్నడూ మాట్లాడలేదు, ఒక్కరోజు కూడా తెలంగాణ గురించి మాట్లాడలేదు. తర్వాత తెలంగాణ అది పార్లమెంట్ అటెండ్ కాడు అతను ఎప్పుడు అంతే. అయితే నేను అదే పొరపాటు చేసినాడు, అదే డిప్లొమసీ నేను చేయలేకపోయినా. నేనేమో తెలంగాణ కావాలా తెలంగాణ కావాలా అనే ఒక తాపత్రయం. ఈవెన్ నేను మన జయరాం రమేష్ అంటే కాంగ్రెస్ మినిస్టర్, ఆయన కూడా ఒకసారి నన్ను మేడం పిలుస్తున్నారు, నీకు మినిస్ట్రీ ఇస్తాం మేము, నువ్వు కాంగ్రెస్లో వచ్చామని చెప్పేసి కూడా ఆయన నాకు ప్రలోభ పెట్టినాడు. ఎప్పుడు ఇది? సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు మన 2006లో అప్పుడు నేను చెప్పినా, మీరు తెలంగాణ ప్రకటించండి, నేను తప్పకుండా మా పార్టీకి పార్టీ మేము కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పేసి కూడా ఇట్లా చెప్పి నేను తప్పించుకున్నా. అంత నేను సాక్రిఫైస్ చేసినా కూడా ఇతను లాస్ట్లో మోసం చేసినాడు అనమాట. సార్, ఒకవేళ జయరాం రమేష్ గారు పిలిచిన టైంలో కనుక మీరు వెళ్ళుంటే మీ పరిస్థితి ఇలా ఉండేది కాదు? ఇలా ఉండేది కాదు ఆ టైంలో. నేను ఎందుకంటే పార్టీ ఇప్పుడు తెలంగాణ ఆవశ్యకత విషయంలో మేము 2008లో తెలంగాణ టూర్ చేసినాం, తండాల నిద్ర చేసినాం, ఇదే కేసీఆర్ని పట్టుకొని పోయినాం. తెలంగాణ ఎట్లా ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఇస్తలేదు కదా, మనం మన పరిస్థితులు వివరిద్దాం, తండాల పరిస్థితులు, గిరిజన వాళ్ళ పరిస్థితులు మనం తెలియజేద్దాం వాళ్ళకి అని తండా నిద్ర చేసినాం. ఆ తండా నిద్రలో తండాల పరిస్థితులన్నింటినీ మేము లిస్టౌట్ చేసి కేంద్రానికి పంపించడం, దాని అది ఇంప్రెస్ చేసినాం అనమాట. అట్లా చేసి ఈయన మన కేసీఆర్ను అక్కడనే మేము మేనిఫెస్టో తయారు చేసినాం, గిరిజనులది దళితులది తెలంగాణకి ఏం కావాలనేది ఆ తండాలోనే నిద్ర చేసి మేము మేనిఫెస్టో తయారు చేసినాం. చేసిన తర్వాత కూడా తను ఈ పరిస్థితి తీసుకొచ్చాడు అనమాట. సార్, మీ వల్లనే ఇవాళ మేజర్ స్టేక్ అయితే మీలాంటి వాళ్ళ వల్లనే కేసీఆర్ గారు గెలిచారనేది ముమ్మాటికి వాస్తవం. మీలాంటి లీడర్స్ చాలామంది, అంటే మీరు మెన్షన్ చేసిన కొన్ని పేర్లు ఇంకా ఇంకా చాలామంది రెహమాన్ ప్రాణ త్యాగాలు చేసిన రెహమాన్ అయితే ఇంకా అతను చాలా అతన్ని ఘోరంగా అపమానం చేయడం, ఆయన మోసం చేయడం జరిగింది. తర్వాత తెలంగాణ మెయిన్గా జీవితాలు తాకట్టు పెట్టి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళది, ప్రాణ త్యాగాలు చేసినది వాళ్ళది తెలంగాణ. వాళ్ళని ఈరోజు కేసీఆర్ ఏమాత్రం ఆ కుటుంబాలను కూడా పట్టించుకోలేదు. మరి ఆ చనిపోయినటువంటి 1200 మందిలో ఎంతమందికి జాబులు ఇచ్చినాడని, ఎంతమందికి, ఇదంతా ప్రజలకు తెలిసింది. సార్, ఒక్క మాట నేను స్ట్రైట్గా మిమ్మల్ని అడుగుతాను, ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ చాలామంది ప్రజల్లో తెలంగాణ కేవలం కేసీఆర్ వల్ల మాత్రమే వచ్చింది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కేసీఆరే తెలంగాణకి దేవుడు అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే అందరూ సాక్రిఫైస్ చేసి అందరు జమ చేసి పోసిన కుప్పకి నేను కావలదారనని చెప్పేసి చెప్పుకున్నాను అనమాట. ప్రతి ఒక్కళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది ఇందులో, కేసీఆర్ ఒక్కడిదే కాదు, కేసీఆర్ కూడా అందులో ఒకరు. కానీ దాని ఫలితమేమో ఇప్పుడు తను తన కుటుంబం పొందడం, ఈ ఫలితం అందరికి చెందాల. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఫలితము గిరిజనులకు వెనుకబడిన వర్గాల వారికి రావాలి కదా, దళితులకు రావాలి కదా. ఉదాహరణకి ఇప్పుడు గిరిజనులు ఉన్నారు, తెలంగాణ స్టేట్ విడిపోయిన తర్వాత గిరిజనుల జనాభా పెరిగింది, దాని ప్రకారం రిజర్వేషన్ రావాలి. ఆ రిజర్వేషన్ ఇవ్వడానికి లింక్ పెట్టేసినాడు ముందు తన మేనిఫెస్టోలో 12% ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి నిజంగా ఇవ్వాలని చెప్పేసి అనుకున్నప్పుడు జనాభా లెక్కలు తీస్తే 9.34 ఎస్టీ జనాభా. మరి తర్వాత అతను కుటుంబ సర్వే చేయించినాడు, దాని ప్రకారం 9.94 అంటే 10% రఫ్గా ఇవ్వాలి. అటువంటిది అది డైరెక్ట్గా ఇచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్లో అప్పుడు 4% ఉన్న గిరిజనుల రిజర్వేషన్ని 6% పెంచినారు, డైరెక్ట్గా జియో ఇచ్చినారు. అదేవిధంగా జియో ఇవ్వచ్చు. ఇతను ఏం చేసినాడు, నేను 10% ఇస్తాను, ఇంటింటి సర్వే ప్రకారం ఎంత ఉందని చెప్పేసి 10% పూర్తి లేదుగా, తక్కువ ఉంది కదా, ఇందులో 2 తెగల్ని యాడ్ చేసి ఇంకా కొత్త తెగల్ని యాడ్ చేసి 10% ఇస్తానని ఒక బిల్లు తీసుకొచ్చినాడు అసెంబ్లీలో ఒక సండే రోజున. అసెంబ్లీ పిలిపించి బిల్లు తయారు చేసినాడు, ఆ బిల్లు వెంబడి మైనార్టీ బిల్లు ఒకటి, ఈ 2 బిల్లుని యాడ్ చేసి పంపించినాడు. సో మైనార్టీదేమో అక్కడ
పార్లమెంట్ అమెండ్మెంట్ జరగాల, దీనికి పార్లమెంట్ అమెండ్మెంట్ అవసరం లేదు. అయితే ఇతను కావాలని డిలే చేయడానికి లేక ఇవ్వవద్దని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఈ బిల్లును 9.34% హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ని ఒప్పుకోకుండా 10% ఇస్తానని, రెండు తెగల్ని కలుపుతానని చెప్పేసి అది లింక్ పెట్టినాడు. సో ఆ విధంగా అది మోసం జరిగి ఇంతవరకు వాళ్ళకి రిజర్వేషన్ రాలే. పోడు భూముల పట్టాలు అన్నాడు, ఆ పట్టాలు కూడా ఉన్న పట్టాలు ఊడబెక్కుండు కానీ పోడు భూముల పట్టాలు ఇవ్వలే. తర్వాత 170 ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్, అదైతే ఘోరం, అతి ఘోరం అది. అది గిరిజనులకు సంబంధించింది. ఇతను ఏమన్నాడు ఎలక్షన్లో, నేను వచ్చి కుర్చీ చేసుకొని సెటిల్ చేస్తాను అక్కడ గిరిజన ప్రాంతంలో. మరి అది ఎప్పుడు కుర్చీ చేసుకున్నాడో, ఎక్కడ ఫామ్ హౌస్లో పడుకున్నాడో ఇది ఆ దేవుడికే తెలియాలి. ఈరోజు గిరిజనుల పరిస్థితి హారిబుల్. సో ఈ ఈ సమస్యల్ని డైవర్ట్ చేయడానికి ఇది ఏం చేసినాడు, గోండు లంబాడీల పంచాయతీ పెట్టేసినాడు. ఎగ్జాక్ట్లీ నేను అదే పాయింట్కి వస్తున్నాను సార్. ఇప్పుడు గోండు లంబాడీల పంచాయతీతోని లంబాడీలందరినీ ఎస్టీలోంచి తీసేయమని చెప్పేసి ఒక కొత్త ఉద్యమం లాగా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారుగా చాలా మంది. అంటే గత కొన్ని సంవత్సరాలు స్టార్ట్ అయింది మళ్ళీ. అదేమంటే గోండులు ఉన్నది కేవలము ఆదిలాబాదులో 4 కాన్స్టిట్యున్సీలోనే గోండులు ఉన్నారు. కోయలు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 కాన్స్టిట్యున్సీలు ఉన్నారు, ప్లస్ ఈ మన ములుగు అంటే మొత్తం 10 కాన్స్టిట్యున్సీలోనే గోండులు ఉన్నారు. గోండు కోయలు లంబాడీలేమో మొత్తం 90 కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. అయితే లంబాడీల జనాభా గిరిజన జనాభాలో 80%, గిరిజనుల టోటల్ జనాభాలో 80% లంబాడీలు, 20% గోండు కోయలు అంతే. సో మరి గోండులు ఏమంటారు, ఇప్పుడు మా హక్కులన్నీ లంబాడోళ్ళు కాజేస్తున్నారు అన్నారు. ఇది వాళ్ళు పంచాయతీ. ఇది ఎట్లా చేస్తున్నారే, వాళ్ళు జనాభా ఉండబట్టే కదా 10% లేక 6%. అదే లంబాడీలు మైనస్ అయితే ఉండేది 1-1.5% కదా, 2% కదా. ఇప్పుడు మీరు 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 ఉన్నారు, 100 జడ్పీటీసీలు ఉన్నారు, 1000 ఎంపీటీసీ ఎంపీపీ సర్పంచ్లు ఉన్నారు, 1000. ఏది గోండులు, బికాజ్ ఆఫ్ దిస్ లంబాడీ జనాభా. ఎందుకంటే రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికనే వస్తాయి, బడ్జెట్ జనాభా ప్రాతిపదికనే వస్తాయి, ఎడ్యుకేషన్ సీట్లు జనాభా ప్రాతిపదికనే వస్తాయి. కానీ అది గోండ్లకు అర్థమైతలేదు, వాళ్ళు మిస్చీవ్ చేసిన వాళ్ళను, వాళ్ళను మిస్గైడ్ చేసినారు. ఎవరు స్టార్ట్ చేశారు సార్? ఇది మిస్గైడ్ చేసేది కొన్ని అసాంఘిక శక్తులు ఉన్నాయి, రాజకీయ నాయకులు ఉన్నారు, చాలా మంది రాజకీయ అదంతా వెళ్ళినే కేసులు కూడా పెట్టినారు వాళ్ళని. అది ముఖ్యంగా ఈ కేసీఆర్ వచ్చినాకనే అది ఉధృతం అయిపోయింది. ఈ లంబడోళ్ళేమో చాలా యాక్టివ్, వీళ్ళు ప్రతిదీ క్వశ్చన్ చేస్తున్నారు, బడ్జెట్ మిస్యూజ్ అయితే బడ్జెట్ని అడుగుతున్నారు, రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. ఇప్పుడు ఇచ్చే 6% కూడా పూర్తి ఇంప్లిమెంట్ కాలేదు, ఇప్పుడు వచ్చేది అందులో కేవలం 3% అయింది, ఇంకా 3% ఉంది. ఒకవేళ నిజంగా గోండు కోయలకు అన్యాయం జరిగి ఉంటుంది, దాన్ని రెక్టిఫై చేయవచ్చు కదా. మిగతా 3% వాళ్ళకి స్పెషల్ న్యూమరీ పోస్ట్లు ఇవ్వచ్చు, స్పెషల్ ప్యాకేజీ ఇవ్వచ్చు, ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ ఇస్తుంది, స్పెషల్ సీట్లు ఇవ్వచ్చు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో. అది ఆలోచించకుండా ఈ కేసీఆర్ అనే అతను గోండులతో మీటింగ్ పెట్టించినాడు హైదరాబాద్లో. వాళ్ళు ఉండేది పాపం అక్కడ, వాళ్లకు సపోర్ట్ చేసి పోలీసు బందోబస్తు ఇచ్చి ఇక్కడ సరూనగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టించినాడు. వాళ్ళు మీటింగ్ పెట్టగానే ఈ లంబడోళ్ళు మా వాళ్ళు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కదా, వీళ్ళు ఏం సార్, ఏం సార్ వాళ్ళు మీటింగ్ పెట్టుకుని మమ్మల్ని తిరుగుతున్నట్టు మీరు కూడా పెట్టుకోమన్నారు. సో ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా ఎంకరేజ్ చేసినప్పుడు కులాల మధ్య కొట్లాట, గోండు లంబాడీలు, తర్వాత వీళ్ళు బెస్తలు, తర్వాత మన ముదిరాజులు, కురిమీలు, యాదవులు, ఇట్లా కులాల మధ్యన పంచాయతీలు పెట్టేసేసి ఇక్కడ బంజారాలు బంజారా హిల్లో ఉంటారు. బంజారా హిల్లో బంజారా భవన్ కావాలనేది మాది చిరకాల డిమాండ్. అది అవును. అయితే దానికి ఒక చరిత్ర ఉంది. బంజారా హిల్ ఎందుకు వచ్చిందంటే ఈ బంజారాలు ఈ మన సాల్ట్ కానీ ధాన్యాలు కానీ యుద్ధ సామాగ్రి కానీ వీళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి షిఫ్ట్ చేసేవాళ్ళు. ఇది ఎడ్ల మీద గుర్రాల మీద అట్లా వచ్చి ఇక్కడ క్యాంప్ వేసేవాళ్ళు బంజారా హిల్ మీద. ఆ క్యాంప్ చేసినప్పుడు అది బంజారా హిల్ అని పేరు పడింది. తర్వాత అప్పుడు సేవాలాల్ మహారాజు శక్తి, ఆయన శక్తిని యుక్తిని అప్పటి రాజు నిజాం మెచ్చుకొని గోల్కొండ కిలా ఎక్కే దగ్గర ఒకటి బంజారా దర్వాజా కూడా నిర్మించారు. ఈ రోజు కూడా ఉందా స్టిల్ ఇట్ ఈస్ దేర్. సో అది బంజారాల యొక్క చరిత్ర. అయితే మేము మా డిమాండు బంజారా భవన్ అని అంటే ఈయన ఏం చేసినాడు, బంజారా భవన్కి ఫౌండేషన్ వేస్తానని అదేదో డిస్ప్యూట్ ఉన్న భూమి ఫౌండేషన్ వేసినాడు.
తర్వాత ఇమీడియట్ గా గోండ్లను కూడా ఎక్కించి ఆదివాసి భవన్ ఒకటి. అరే ఆదివాసులు అంటే దేశంలో 744 తెగల్ని యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆదివాసులే అంటారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటారు, షెడ్యూల్డ్ తెగలనే అంటారు, ఆదివాసీ సముదాయాలు అంటారు. ఇందులో గోండుకోయలే ఆదివాసులు, లంబాడీలు, ఎరకలే ఆదివాసులు కాదనేది లేదు. కానీ దురదృష్టం ఏంటంటే మన మీడియా కూడా, మీడియాలో కూడా అరే మీరు గోండ్లదంతా మీరే తినేస్తున్నారు అనేది ఒక సింపతి క్రియేట్ చేసి లంబాడీ మీద, లంబాడీల మీద హేట్రెడ్ స్ప్రెడ్ చేసినారు. సో ఆ విధంగా పాపం వాళ్ళేమో అమాయకులు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి కావాల్సింది అడగాలి కానీ వీళ్ళని షెడ్యూల్ ట్రైబ్ నుంచి తీసేయాలని చెప్పే హక్కు వాళ్ళకి లేదు యాక్చువల్లీ. సో అది యాక్చువల్ డిస్ప్యూట్. సో దాన్ని ఇంకా రేకప్ చేసినాడు కేసీఆర్. మాకు రావాల్సింది 10% రిజర్వేషన్ ఇవ్వాలి అంటే దానికి లింక్ పెట్టేసినాడు. నువ్వు పోడు భూముల పట్టాలు ఇవ్వాలంటే అది మళ్ళీ ఉన్న పట్టాలను కూడా బిక్కేసుకున్నాడు. 1/70 ఇంప్లిమెంట్ చేయాలంటే దాన్ని చూడడు. పౌష్టికార లోపంతో ఇంత వేల మంది అనేక రోగాలతో చచ్చిపోతున్నారు, ఏదైనా చేయాలంటే అది చేయడు. ఏది చేయలే ఇతను. తనకు కమిషన్లు వచ్చే కార్యక్రమాలు చేసిన తప్ప తెలంగాణ వచ్చిన తర్వాత తన కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకున్నాడు. ఈయన కాపలు కుక్క కాలేడు, ఈయన తన కుటుంబాన్ని సంపన్నంగా చేసుకున్నాడు. సో అట్లా ఈ గిరిజనుల మధ్యన చిచ్చు పెట్టేసరికి గిరిజనులు ఇప్పటికీ ఇప్పుడు వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అక్కడ చాలా. సార్ ఈ సందర్భంగా అంటే మీరు అన్నారు ఇందాక అక్కడ పైనుంచి మీరు పైరవీలు చేస్తూ కేసీఆర్ గారు వచ్చారు అనేటువంటి మాట చాలా మంది దగ్గర నుంచి వింటాను. అంటే మీలాగా కేసీఆర్ గారితో దగ్గరగా ఉండి పనిచేసిన వాళ్ళందరి దగ్గర నుంచి వింటున్నాను నేను. సార్ ఢిల్లీలో ఉన్నప్పుడు మీరు కావచ్చు, రెహమాన్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఇలా చాలామంది మీరు ఢిల్లీలో ఉండేవాళ్ళు రైట్. అప్పట్లో కేసీఆర్ గారి కార్యాచరణ ఎలా ఉండేది, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో టైంలో ఎలా ఉండేది, తెలంగాణ ఉద్యమం అయిపోయి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఎలా మారింది అయింది? తెలంగాణ ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం ఇది. యువకులు, విద్యార్థులు ముఖ్యంగా, ఇంటెలెక్చువల్స్, మేధావుల ద్వారానే ఇది వచ్చిన ఉద్యమం. అందులో కోదండరాం లాంటి వాళ్ళు, వీళ్ళంతా ఆ రోజుల్లో చాలా కష్టపడి చేసింది. అయితే ఈ ఢిల్లీలో వచ్చినప్పుడు, ఢిల్లీలో ఉన్నప్పుడు మాత్రం మేము ప్రతి పార్టీ వాళ్ళని కలవడం, అన్ని పార్టీలను దాదాపుగా మేము ఆ రోజు 43 పార్టీలు ఉండే అక్కడ నేషనల్ లెవెల్లో. ప్రతి పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఆ ఎంపీలను కన్విన్స్ చేయడం, ఆ పార్టీ లీడర్లను కన్విన్స్ చేసి వాళ్ళ ద్వారా లెటర్లు తీసుకోవడం, పార్లమెంట్లో పోయి మాట్లాడడం, పార్లమెంట్ నుంచి మరి వాళ్ళని ఆర్గనైజ్ చేయడం మేమంతా చేస్తున్నాం. అప్పుడు నరేంద్ర గారు కూడా బాగా యాక్టివ్గా ఆయన చేయడం, వినోద్ కుమార్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, నేను మేమంతా బాగా యాక్టివ్గా పనిచేసినాం అక్కడ. ఈయన కార్యాచరణ గురించి అది పర్సనల్ దాన్ని చెప్తే మన నాలుక నోరు చెప్పాడు చేసుకోవాల్సిందే. ఈయన కార్యాచరణ చాలా అసలు హేట్రేడ్ కార్యాచరణ. ఆయన వచ్చేదే బయటికి 2 గంటలకు వస్తాడు, మధ్యాహ్నం 2 గంటలకు వస్తాడు. పొద్దున 10 గంటలకు ఎప్పుడు సార్ పార్లమెంట్ స్టార్ట్ అవుద్ది? పార్లమెంట్ స్టార్ట్ కానివ్వండి, ఆయన ఇంటికి శరద్ పవార్ వచ్చి కూర్చున్నా కూడా కలిసేవాడు కాదు. శరద్ పవార్ 2 గంటలు కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళు. సార్ అలా చూసుకుంటే ఇప్పుడు పార్లమెంట్లో హాజరు అనేది ఖచ్చితం ప్రతి ఎంపీ, మరి ఎవరు సార్ సైన్స్ చేసేది మరి ఆయన? అంటే 6 నెలల దాకా చేయకుండా నడుస్తారు, 6 నెలలకు ఒకసారి చేసినా అది కంటిన్యూ అవుతుంది, అది మామూలు విషయమే. సో అట్లా ఆయన అది ఆ విషయం మన దిలీప్ కుమార్ గారు బాబు, ఆయన అయితే ఇంకా ఘోరం. ఆయన బాగా తెలంగాణ విషయంలో కానీ, అంత ఆర్గనైజ్ చేయడంలో కానీ, ఈయనకు ఫైనాన్స్ ఆర్గనైజ్ చేయడంలో కానీ, మీటింగ్స్ ఆర్గనైజ్ చేయడంలో కానీ ఆయన కూడా బాగా పనిచేసిన. అయితే ఈ కార్యాచరణ మరి 2 గంటలకు బయటకు వచ్చాడు, ఒక 2 గంటలు గప్పాలు కొట్టి మళ్ళీ సాయంకాలం కాగానే బయటకు, ఇక బయటకు అయినాక ఇక అవన్నీ ఈ విధంగా పరిస్థితులు. సార్ బయటకు అంటే నేను ఒక మాట మిమ్మల్ని స్ట్రేట్గా అడుగుతా, నేను మీలాగే రాముల నాయక్ సార్తో కూడా మాట్లాడడం జరిగింది. రాముల నాయక్ సార్ అయితే నాతో క్లియర్గా చెప్పిండు రోజు సాయంత్రం 7-8 మాక్సిమం, 8 అంటే చాలా లేట్ అయినట్టంట. 8 లేట్ 7 గంటలకు కూర్చున్నవాడు ఖచ్చితంగా. ఎక్కడున్నా ఏమున్నా ఏదేమైనా ఆకాశం భూమి ఒకటైనా కానీ అతను మాత్రం 7 గంటలకు కూర్చోవాల్సిందే. కూర్చొని బస్ 1-2 రౌండ్ల దాకా పర్వాలేదు, ఇక 3-4 రౌండ్ల నుంచి ఇక స్టార్ట్ అయ్యింది దాని పరిస్థితి. స్టార్ట్ చేసి ఇట్లా మనం కూర్చున్నాం అనుకోండి 4-5 గ్రామం కూర్చొని ఎవరైనా పని ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళిపోతే ఆ వెళ్ళిపోయిన వాడి గురించి చెడుగా మాట్లాడతారు. చాలా చాలా నీచ బుద్ధి. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది సార్? ఎప్పుడు అంతే అతను. ఓకే, తర్వాత నేను వెళ్ళిపోయాను అనుకో, ఏదైనా అంటే కంటిన్యూ కూర్చోలేము కదా, ఇప్పుడు 7 నుంచి రాత్రి 12 గంటల దాకా ఎవరు కూర్చోలేరు. వెళ్ళిపో, నేను వెళ్ళిపోయాను అనుకో, నా గురించి చెడుగా మాట్లాడే వాడు ఇట్లా ఇట్లా అట్లా అని చెప్పేసి.
సో అట్లా మనసులో డివైడ్ చేసేవాడు అన్నమాట. సో ఇతను అసలు వ్యక్తి, ఇతని వ్యక్తిత్వమే ఒక ఒక రకమైన వ్యక్తిత్వం. ఇప్పుడు తెలంగాణ తెచ్చినాక ఏం చేస్తున్నాడు ఈయన చూస్తే మనకు తెలుస్తుంది అంత. ఈయన ఇప్పుడు చరిత్ర, ఇప్పుడు నిజంగా నేను తెలంగాణ గురించి ఫైట్ చేసిన వాడైతే, తెలంగాణ గురించి మరి మూమెంట్ చేసిన వాడే ఉండి ఈయనకు తెలిసి ఉంటే తను ఏమన్నాడు, ఫస్ట్ నేను నా ముసలిది ఇద్దరమే ఉన్నాం మేము ఇక్కడ, తెలంగాణ ప్రజలే నాకు సర్వస్వం, పిల్లలు, నా పిల్లలు ఇద్దరేమో అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అమెరికాలో అని అన్నాడు. అన్నది ఏముంది, దాని అన్న తర్వాత తెలంగాణ మూమెంట్ బాగా పికప్లో ఉన్న సమయంలో వాళ్ళని తీసుకొచ్చినాడు. తర్వాత నా కుటుంబం వాడు ఎవడు అవినీతి చేసినా వాడు జైల్లో చూడలు లెక్కబెట్టవలసిందే అని కూడా చెప్పినాడు. ఈయన చెప్పింది ఒకటి చేయలేదండి, ఒక కాళేశ్వరము మిషన్ కమిషన్ కాకతీయ తప్ప ఏదీ చేయలే. ఇది కూడా ఎందుకు చేసినాడంటే తనకు డబ్బు ముఖ్యం, డబ్బు ప్రధానం, తెలంగాణ ప్రజల జీవితాలతో ఆటలాడుకున్నాడు. ముఖ్యంగా నిరుద్యోగులను అయితే ఫస్ట్ ఏమో ఈ ఉద్యమకారులు ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళ కుటుంబాలకు మోసం చేసినాడు. ఇప్పటికి ఎగ్జాంపుల్ మనకు శంకరమ్మ కూతురు ఒక సంవత్సరం ఖాళీగా ఉంటే ఆయన తట్టుకోలేకపోయినాడు. అదే శంకరమ్మను రోడ్డు మీద తీసుకొచ్చినాడు. శంకరమ్మకు రాజ్యసభకు అసెంబ్లీకి కౌన్సిల్కి పంపించవచ్చు కదా. కొడుకు శ్రీకాంతాచారి ఆ పరిస్థితి మనకు ఎట్లా, అప్పటి నుంచే కదా మూమెంట్ ఇదై వచ్చింది. సో అట్లా తను తన కుటుంబం గురించి తప్ప ఇప్పుడేమో యూటర్న్, ఇప్పుడు ఇప్పుడు అదే ఎక్కువైంది కదా సార్, ఇప్పుడు ఇప్పుడు యూటర్న్. నిన్నటిదాకా సెంట్రల్ గవర్నమెంట్ ఏ పథకం చెప్పినా మనకు పనికిరాదు, మనకు అవసరం లేదు, చెత్త పథకాలు అని చెప్పి మనది ధనిక రాష్ట్రం, మనం ఎవరి మాట వినేది ఏముంది, మనమే సూపర్ డూపర్ అని చెప్పేసి అనేవాడు. ఇతని తత్వం ఏంటిదంటే అందితే జుట్టు, అందకుంటే కాళ్ళు. ఓకే, ఇతంది. తర్వాత రాజకీయ వ్యభిచారి, ఈజ్ ఎ పొలిటికల్ ప్రాస్టిట్యూట్ కేసీఆర్ గారు, కేసీఆర్ పక్క, దీంట్లో ఏం డౌట్ లేదు నాకు. సో ఒకప్పుడు 2009లో అనుకుంటా ఇక్కడ రిజల్టే రాలేదు, మేము 15 మంది ఎంపీలను గెలుస్తున్నామని చెప్పేసి ఆ అంబానీస్ దగ్గర పోయి డబ్బు తీసుకొని వచ్చినాడు 2009లో. గెలిచింది అప్పుడు ఇద్దరే, 9 14. అది ఏ విధంగా సాధ్యపడుతుంది? అవుతుంది, ఈయనకు అన్ని సాధ్యమే. డబ్బు గురించి ఇతను ఇంత కక్కుర్తి పడతాడని మేము అనుకోలేదు. మేమంతా రోడ్లలో వచ్చి ఇప్పుడు మేము ఎట్లా మా పరిస్థితులు అంటే, మేము ఉన్న ఆస్తులు పోగొట్టుకుంటే ఈయనేమో ఆస్తులు కూడగొట్టుకున్నాడు. సార్, తెలంగాణ ఉద్యమం మొదలవుతున్నటువంటి రోజుల్లో కేసీఆర్ గారి ఆస్తులు వాస్తవ రూపానికి చెప్పుకుంటే కొడుకు కూతురు ఇద్దరు అక్కడ అరబ్, ఐ మీన్ యునైటెడ్ స్టేట్స్లో ఉండడం వల్ల కొంచెం వాళ్ళకి సరిపోయింది. వీళ్ళకు సరైన తిండి కూడా అంటే మామూలుగా ఉండొచ్చు, కానీ సొంత ఇల్లు లాంటివి కూడా అప్పటికి లేవు. అలాంటిది ఇవాళ రోజున కొన్ని వేల కోట్ల రూపాయలకి అధిపతులుగా ఆయన కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఆయన కావచ్చు, ఇలా ఇంతలా ఎదిగారు. మీరందరే ఆనాడు ఉద్యమం చేసిన మీలాంటి నేతలు చాలామంది, చెరుకు సుధాకర్ గారు కావచ్చు, మీరు కావచ్చు, రాముల నాయక్, ఇన్నయ్య, రెహమాను, తర్వాత విజయరామారావు గారు, ఇట్లా చాలామంది ఇవాళ రోడ్డు మీద ఉన్నారు. కనీసం ఒక్కనాడైనా మీలో ఎవరికైనా సరే కేసీఆర్ గారి దగ్గర నుంచి కావచ్చు, ఆయన కుటుంబం నుంచి కానీ ఫోన్ వచ్చి ఒక్క మాటకి మళ్ళీ రండి మనం అందరం కలిసి పనిచేద్దాం అనేటువంటి దాఖలాలు ఎన్నడన్నా జరిగాయా? అసలు తెలంగాణ ప్రజలు నిజంగా ఈయన ముఖ్యమంత్రి ఈ విధంగా మారిపోతాడని చెప్పేసి అనుకోలే. అంటే ఈయన చెప్పేదన్నీ నిజాలు అనుకున్నారు, నమ్మినారు. పిట్టకథలు అన్ని పిట్టకథలే చెప్పేది, ఇవన్నీ నమ్మినారు. నమ్మి ఇప్పుడు వీళ్ళకి తెలిసి వచ్చింది ఈయన ఏంటంటే పక్కా మోసగాడి. ఈయన పని చేసేది ఏంటంటే మోసం చేయడం, తనకు సహకరించిన వాళ్ళను వాళ్ళని అవుట్ చేయడం. ఇది ప్రతి వాళ్ళు చెప్తారు ఈయన పరిస్థితి గురించి, ఈయన యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి చెప్పి. మన 1980 నుంచి నాకు తెలిసినంతవరకు అయితే 18 నుంచి నాకు తెలుసు, తర్వాత 2002 నుంచి ఇంకా బాగా తెలుసు దగ్గరలో. మరి ఈరోజు అతను కేవలం ధనధాన్ని తీర్చుకున్నాడు. ఇప్పుడు తనకు విలాసవంతమైన జీవితం కావాలనేది ఎంచుకున్నాడు. ఇప్పుడు లేకుంటే మొన్న కరోనా వచ్చినప్పుడు హాస్పిటల్స్లో అకామిడేషన్ లేక, డాక్టర్స్ లేక, మరి పరిస్థితులు ఎదురవుతుంటే, విపరీత పరిస్థితులు ఎదురుతుంటే ఉన్నటువంటి సెక్రటరీట్ కంప్లీట్గా దాన్ని కూలగొట్టినాడు. అది ఏమీ అవసరం లేకుండే. సో అట్లా ఇది ఈయన పనిచేసేది ఏంటంటే ఎక్కడ ఈయనకి కమిషన్ వస్తుందో ఆ కార్యక్రమాలు చేపట్టడం అనేది ఆయనది దైనందిక జీవనం. ఈరోజు లక్షల కోట్లు, ఇది నిజమే, ప్రతి వాళ్ళు చెప్తున్నారు. మరి ఈయన చరిత్రకారుడుగా ప్రసిద్ధికి ఎక్కవలసిన వాడు చరిత్రహీనుడు అయిపోయినాడు. ఇతన్ని ప్రజలు ఏ విధంగా
2014 నెత్తిన వేసుకున్నారో ఇప్పుడు అదే విధంగా ఇతనికి పాతాళని తొక్కుతారన్నమాట. సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు. అందుకనే ఇప్పుడు అన్ని యూటర్న్ తీసుకొని ఇప్పుడు పరిగెత్తుండి ఇక్కడక్కడ అని చెప్పేసి. సో ఇది యూటర్న్ ముఖ్యమంత్రి, ఈజ్ నాట్ ఏ డైరెక్ట్. ఈయన తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కాదని తేలిపోయింది. సార్, ఒక మాట మీరు చెప్పండి, మేబీ ఈ ప్రశ్న మీకు బాధించవచ్చు. ఇంతలా ఆస్తులు అమ్ముకొని ఆనాడు కేసీఆర్కి సపోర్ట్ చేసిన మిమ్మల్ని తెలంగాణ భవన్ నుంచి బయటికి మిమ్మల్ని కొట్టి బయటికి పంపించారనేటువంటి మాట చాలా వాస్తవం. అది మీరు ఆనాడు దుమ్మెత్తిపోయడం కూడా జరిగింది, కేసీఆర్ నువ్వు నాశనం అయిపోతావురా నువ్వు నీ కుటుంబం అని చెప్పేసి కూడా మీరు అన్నారు ఆ మాట. ఈ రోజుకి మీకు ఆ బాధ, ఆ కోపం ఉందనేటువంటిది మీ మీ దగ్గర మనుషుల దగ్గర నుంచి నేను తెలుసుకున్నటువంటి మాట. అసలు ఆనాడు ఏం జరిగింది సార్? ఇవాళ జిహెచ్ఎంసీ మేయర్గా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ గారు, కరణ ప్రభాకర్ గారు మీ మీద చేయి చేసుకున్నట్టుగా నేను విన్నాను. అంటే కరణ ప్రభాకరు, బొంతు రామన్ వాళ్ళు చేయి చేసుకోలేదు. వాళ్ళకి మంచి ఫ్రెండ్స్ కూడా, ఈరోజు కూడా ఫ్రెండ్సే. వాళ్ళ ధైర్యం చేయలేదు. అది ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, నేను దుమ్మెత్తిపోయడం ఎందుకంటే, నేను ఇప్పటికే పార్టీలు మార్చినా మళ్ళీ ఈ పార్టీ నుంచి కూడా వెళ్ళిపోయినే, ఇంకెక్కడ పోవాలా నేను? ఆ బాధను అట్లా వ్యక్తీకరింపజేసిన, బాధను వ్యక్తం చేయడం తప్ప అది వేరే దాంట్లో వెళ్ళలేదు. అయితే ఎవరు అన్నారు, అరే నువ్వు దుమ్మేసి పోస్తే వాడు ముఖ్యమంత్రి అయిపోయిన అన్నారు. అరే నేను దుమ్మేస్తే వాడు ముఖ్యమంత్రి కాలేదు, కానీ వాడిని ఇదే చెప్పిన, వాడిని నేచర్ శిక్షిస్తుంది, శిక్ష వేస్తే తప్పకుండా. అది టైం వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ గుర్తించినారు, నేను ఆ రోజు చెప్పింది తెలంగాణ ప్రజలు గుర్తించినారు. అయితే ఆ మూమెంట్ ఎందుకు అట్లా వచ్చిందంటే, ఆ ఇన్సిడెంట్ అప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి, తెలుగుదేశంతో అలయన్స్ పెట్టుకున్నారు. అలయన్స్లో 12 అసెంబ్లీ స్థానాలు రిజర్వ్డ్, 2 పార్లమెంట్ స్థానాలు ఎస్టీలకు రిజర్వ్డ్, మొత్తం 14 స్థానాలు. ఈ 14 స్థానాలు టీడీపీకి ఇచ్చేసినాడు. ఓకే, అలయన్స్లో మరి నా అంటే అలయన్స్లో తీసుకుంటే నాకు ఇవ్వాల. ఓకే, ఎందుకంటే నేను ఏ డిస్క్వాలిఫికేషన్ లేదు, నాకు ఇవ్వాల్సిందే. నేను చేసినటువంటి యాక్టివిటీ కానీ, తెలంగాణ గురించి ఫైట్ కానీ, రాజీనామా చేయడంలో కానీ, దానివల్ల నాకు ఇవ్వాలి. అయితే నన్ను ఎట్లా కట్ చేయాలా అనే దాంట్లో ఆ ఫార్ములా పెట్టి అన్ని సీట్లు ఆయనకి ఇచ్చినాడు. ఆయన లాస్ట్కి చంద్రబాబు నాయుడు ఇది కూడా అన్నాడు, అరే ఆదిలాబాద్ అన్న తీసుకో, మీ దగ్గర రవీంద్ర నాయక్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, అతనికి ఇవ్వండి మీరు, లేకుంటే 4 అసెంబ్లీ తీసుకో అంటే నో 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 అని చెప్పేసి తీసుకోలేదు. ఈయన తీసుకోకుండా ఏం చేసినాడు, అన్ని జనరల్ సీట్లు తీసుకున్నాడు. అన్ని జనరల్ సీట్లు అలయన్స్లో తీసుకున్నాడు. తీసుకుంటే తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ జనరల్ సీట్లు అన్నీ అమ్ముకున్నాడని. సీట్లు అమ్ముకున్నాడు, అంటే జనరల్ సీట్ కదా, 2009 ఎస్టీ సీట్ని అమ్ముకోలేడు, ఎస్టీలో డబ్బులు ఇవ్వలేరు కదా. సో ఆ జనరల్ సీట్లని అమ్ముకున్నాడు. సో ఆ రోజు ఏదో ఈ మన జహీరాబాద్ ఏదో సీటు, అప్పుడు నిజామాబాద్ అనుకుంటా, ఏదో సీటు అప్పుడు అంటే 2-3 సీట్లు అమ్మేసినాడు. సో అట్లా నన్ను కట్ చేసినాడు అనమాట. అయితే ఆ రోజుల్లో ట్రైబల్కి ఇవ్వలేదు, మహిళకి ఇవ్వలేదు, ఉమెన్ కూడా, ఉమెన్ కూడా ఇవ్వలేదు. అయితే నేను క్వశ్చన్ చేసిన, ఏమని మరి మహిళలకి ట్రైబల్కి టికెట్ ఎందుకు, కారణం ఏంటిది అని అడిగితే, అప్పుడు నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చినారు. ఇస్తే నేను మీటింగ్ కాల్ఫర్ చేయమన్నా. ఆ 3 నెలల దాకా మీటింగ్ కాల్ఫర్ చేయాలి. 3 నెలల తర్వాత కాల్ఫర్ చేసినారు. అరే నేను డిమాండ్ చేస్తే కాల్ఫర్ చేసిన మీటింగ్ అని నేను పోవడం జరిగింది. అయితే ఆ మీటింగ్లో నన్ను రానివ్వకుండా అడ్డుకున్నారు. అట్లా అడ్డుకొని ఇటు అటు లాగే దాంట్లో నా షర్ట్ కూడా అప్పుడు చినిగింది. అప్పుడు వీళ్ళు పాపం మన బొంతు రామ్మోహన్, కన్నపర్ గారు, వాళ్ళు ప్రొటెక్షన్కి వాళ్ళు వచ్చినారు. వాళ్ళు చేయి చేసుకోవడం కానీ నాకు మంచి మిత్రులు. ఇప్పుడు కూడా బాగా వాళ్ళు కూడా చేసినాడు, ఇప్పుడు వాళ్ళని అవుట్ చేసినాడు కదా. వాళ్ళకి యాక్చువల్ సోల్జర్స్, అతనికి దగ్గరగా ఉన్నారంటే వాళ్ళకి అవుట్ అన్నట్టే. వాళ్ళిద్దరు ఇప్పుడు ఏం లేకుండా చేసేసినాడు కదా. సో అట్లా ఆ మూమెంట్ ఆ విధంగా జరగడం వల్ల నేను ఆ బాధను ఆ విధంగా వ్యక్తం చేయడం జరిగింది. సార్, ఇవాళ బొంతురామ్ మోహన్ గారు హైదరాబాద్ మేయర్గా చేస్తున్నారు. ఆయనకి పాపం ఏమి ఏముంది మేయర్గా చేసి, ఆయన అంత కొడుకే కదా నడిపించేది. మేయర్ ఏమైనా ఉన్నదా, మేయర్ ఫోటో ఉండదని దాని మీద? అది ఇంత దుర్మార్గం ఈ వ్యక్తి, ఎవరికి వాళ్ళకు అవకాశం లేకుండా చేస్తున్నాడు అన్నమాట, వ్యక్తిత్వం లేకుండా చేస్తున్నాడు కేసీఆర్. సరే, అయితే ఒక మాట నాకు చెప్పండి, కేసీఆర్ గారు మొదటి రోజుల్లో ఎవరెవరినైతే హత్తుకొని అంటే హగ్ చేసుకొని దగ్గర తీసుకున్నారో, ఇలా వాళ్ళందరినీ ఎలగొట్టింది సార్? ఎస్, వాస్తవం. ఎస్, వాస్తవం. అది కౌగులించుకుంటాడు. అందులో ముఖ్యంగా నేను ప్రతి చోట కూడా చెప్తున్నా, ఇతని కౌగిలి ఒక రకంగా ఉంటుంది. అసలు మనిషే కట్టే, మనిషి కట్టే, అది ఇక
పర్సనల్ దాని గురించి శరీరం గురించి నేనేం చెప్పాలి కానీ ఆ కట్టె లాంటి ఆ చేతి ఏం చేస్తారంటే ఆ భుజాల మీద నుంచి ఇట్లా పట్టుకుంటాడు అది అట్లా కౌగిలి కౌగిలిచుట అది నార్మల్గా ఉంటుంది అటువంటి కౌగిలి ఆ కౌగిలిలో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని అవుట్ చేసేసినాడు అది మనం అబ్జర్వ్ చేసుకుంటే సరే ఇప్పుడు ఉద్యమ నాయకులు అందరినీ కౌగులు అందరినీ కౌగులు వాళ్ళు ఎవ్వరు లేరు లాస్ట్కి జగన్ ను కౌగులుచ్చాడు అతన్ని కూడా కొడతాడు సీఎం జగన్ సార్ ఆంధ్ర సీఎం జగన్ ను కూడా అవుట్ చేసేస్తాడు దాంట్లో ఏం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లే ఎందుకంటే పోతిరెడ్డి దగ్గర పొక్క పెట్టినారు కదా పెట్టినాడు ఇప్పుడు ఆ పొక్కను పెద్దగా చేసినారు ఈయనేమో మరి ఇప్పుడు ఏం మాట్లాడతలేడు సో ఆ విధంగా అతని పరిస్థితి కాబట్టి అతని కౌగులిని నమ్మవద్దు అతని వ్యక్తినే అసలు నమ్మకూడదు కేసీఆర్ ను నమ్మకూడదు నమ్మదగ్గ వ్యక్తి కాదు ఈజ్ అ పక్కా బట్టెబాజ్ మనిషి పక్కా బట్టెబాజ్ ఏది ఇక్కడ ఉర్దూలో చెప్తారు కదా ధోకేబాజ్ అంటే నమ్మినోడిని మోసం చేసేవాడు ధోకేబాజ్ బట్టెబాజ్ మాటలు పిట్ట కథలు మోసం చేసే తత్వం బేకార్ మనిషి అనమాట తెలంగాణకైతే 100% నాశనం పట్టించినటువంటి వ్యక్తి కేసీఆర్ సార్ నాకు ఒక మాట చెప్పండి ఆనాడు మిమ్మల్ని అలా ఆ పార్టీ నుంచి మీరు అలా బయటకు వచ్చేసిన తర్వాత చినిగిపోయిన చొక్కాతో అంత గొడవ అయిన తర్వాత కూడా ఈనాడు మీకు కేసీఆర్ గారు కానీ ఆయన కుటుంబం హరీష్ గారు ఫస్ట్ మీ దగ్గరకు వచ్చింది హరీష్ గారు అని మీరు చెప్పారు సో హరీష్ గారు కావచ్చు సంతోష్ కావచ్చు కేటీఆర్ కావచ్చు కవిత ఇట్లా చాలామంది ఉన్నారు కదా పార్టీలో ఏ ఒక్కరు మిమ్మల్ని మాట్లాడడం కానీ మళ్ళీ అన్న జరిగింది ఏదో జరిగింది తప్పైంది అని చెప్పేసి మళ్ళీ దగ్గర తీసుకోవడం ఏం జరగలేదు తర్వాత ఈ మన డాక్టర్ చంద్రశేఖర్ ద్వారా ఏదో ర్యాప్ పెట్టినారు వాళ్ళు కానీ మేము నా మనసు ఒప్పుకోలే నేను వెళ్ళినాము వెళ్ళి వచ్చేసి నేను లేచి వచ్చేసిన నో నో ఐ కాంట్ ఈ అన్ని తెలిసి కూడా ఇటువంటి వ్యక్తి దగ్గర ఉండడం నేను ఇతని నాయకత్వంలో పనిచేస్తే మాత్రం నాకు తప్పది ఇతని నాయకత్వంలో నేను పనిచేయడమే తప్పని నేను నేలకు ముక్కు రాసిన తెలంగాణ ప్రజలను నేను సారి కోరిన ఇతని నాయకత్వంలో ఉండొద్దు ఎక్కడ ఉన్నా కూడా అని నేను బయటకు వచ్చేసిన అయితే తర్వాత ఏదో రెండు సార్లు మిస్ కాల్ అంటే నేను తీయాలి ఫోను సంతోష్ ఫోన్ చేసినాడు అయితే నేను ఇక రెస్పాండ్ కాలే నేను వదిలేసిన అది ఇంకా తర్వాత ఎలాంటి సంబంధం ఎలాంటి సంబంధం లేదు అంటే మేముంటే అక్కడ వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఆ సీనియారిటీ మాకు ఉంటుంది కదా ఇప్పుడు ఎవరు ఉన్నారు అక్కడ ఎవరు లేరు ఇప్పుడు ఉన్నవాళ్ళంతా ఇప్పుడు వ్యక్తిత్వం లేదు ఏదో బాధతో అతి కష్టంతో ఉన్నారు అక్కడ ఒక ఎమ్మెల్యే ఏదైనా ముందు మాట్లాడడానికి వీల్లేదు ఒక ఎంపీ మాట్లాడడానికి వీల్లేదు ఒక మంత్రి కూడా పోయి మాట్లాడడానికి వీల్లేదు అంతా అతను చెప్పిందే వినాలి అదే చేయాలి సో అందుకనే ఇప్పుడు ఈ పరిస్థితికి ఆయన యూటర్న్కి వచ్చేసినాడు సార్ ఒక్క మాట మనం గమనించుకుంటే అంటే ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత 2018-19 ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడున్నటువంటి మన హెల్త్ మినిస్టర్ ఆయన మీ అందరితో పాటు ఉద్యమం చేసిన నాయకుడే కానీ ఆయనకి మినిస్ట్రీ ఇవ్వడం టైంలో కూడా చాలా గొడవలు జరిగాయి ఇంటర్నల్గా పార్టీలో అండ్ అట్లే నాయ నరసింహారెడ్డి సార్ రీసెంట్గా కాలం చేసినటువంటి వ్యక్తి మసూదనాచారి గారు ఇవాళ ఎక్కడ కనబడతలేరు ఆయన స్వామిగౌడ్ గారు ఇట్లా ఎంతమంది సరే ఇలా అంటే ఉద్యమ నాయకులు ఎవరు ఆ పార్టీలో ఉండకూడదా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అదే మాకు అనిపిస్తుంది ఆ రోజుల్లో కేసీఆర్ని తిట్టుంటే బాగుండేదేమో ముందు మమ్మల్ని దగ్గర తీసుకునేవాడేమో ఇప్పుడు తిట్టిన వాళ్ళంతా ఆయన చుట్టూన్నారు ఆయన ఫాలో చేసి బ్లైండ్గా నమ్మిన వాళ్ళందరినీ దూరం కొట్టినాడు సో అది అతని తత్వం అటువంటిది అతను కేవలం తన కుటుంబంలో అందరికీ పదవులు డబ్బు కావాలా ఈ దగ్గరున్న వాళ్ళు ఉంటే అతని వీక్నెస్ అన్నీ తెలుసు కదా సో అవి బయటపడకూడదనే భయమా ఇంకేమో తెలియదు కానీ తను మాత్రం చరిత్రహీనుడైపోయి మిగిలినాడు ఇప్పుడు సార్ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే కేసీఆర్ గారు ఆయన తెలంగాణ సమాజానికి చేసిన ప్రామిస్ ఒకటి చేస్తున్నది ఒకటి వాస్తవం సో రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది సార్ తెలంగాణ పరిస్థితి మీ అంచనాల ప్రకారం ఎందుకంటే అన్ని పథకాల మీద యూటర్న్స్ చేస్తూనే ఉన్నాడు ఎల్ఆర్ఎస్ క్యాన్సిల్ చేసిండు ఆయనే తీసుకొచ్చిండు సో తర్వాత రేపు రాబోతుంది నాగార్జునసాగర్ ఎలక్షన్స్ వస్తున్నాయి తర్వాత మొన్న జరిగిన జిహెచ్ఎంసీ కావచ్చు ఆ ముందు జరిగినటువంటి దుబ్బాక కావచ్చు ఇవన్నీ గమనించుకొని రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు కేసీఆర్ గారు ఏముంది ఎల్ఆర్ఎస్ పోయినట్టుగానే టీఆర్ఎస్ పోతుంది ఇప్పుడు ఏం లేదు టీఆర్ఎస్ పోతుంది ఎస్ డెఫినెట్లీ తెలంగాణ ప్రజలు కాలు చేయమన్నాడు ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేర దాటేదాకా తర్మాల అవును ప్రాంతవాడి మోసం చేస్తే ఎక్కడ దొక్కాలో పాతాళానికి సో ఇప్పుడు పాతాళానికే దొక్కుతారు ఇతన్ని టీఆర్ఎస్ పార్టీని ఎందుకంటే ఇంత ఘోరమైనటువంటి తప్పిదం చేయడం ఘోరమైనటువంటి మోసం ఘోరంగా అవినీతి పక్షపాతం ఇతని ధోరణి ఆశ్రిత పక్షపాతం తన రిటైర్ అయిన వాళ్ళండి ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకి అందరికీ మంత్రుల హోదాలు ఇచ్చి అది ఎవడబ్బ సొమ్ము ఆ డబ్బు ఎక్కడిది ఈయన ప్రతిరోజు ఈయన సెక్యూరిటీకి ఈయన విలాసాలకి ప్రగతి భవన్ టు ఫామ్ హౌస్ 60-70 కిలోమీటర్లు ఇది ఎవరిది ఆ ఫ్యూయల్ ఎవరిది
ఆ ఖర్చులెవడివి, ఆ సెక్యూరిటీకి అయ్యే ఖర్చులెవరి, ఇదంతా ఈ భోగభాగ్యాలు ఎక్కడి, ఈ డబ్బంతా పేదవాడి డబ్బు, ఈ డబ్బంతా అన్ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే డబ్బు, ఈ డబ్బంతా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే డబ్బు ఇది, కేంద్రం ఇచ్చే నిధులన్నీ డైవర్ట్ చేయడం, కేంద్రంలో హౌజింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అది ఎక్కడా, 130,000 ఇల్లు కట్టవలసి ఉండే, ప్రతి స్టేట్లో కడుతున్నారు ఇక్కడ కట్టలేదు. అంటే ఆ విధంగా కేంద్రం స్కీమ్స్ను పట్టించుకోకుండా తన ఇష్టం వచ్చినట్టుగా తన జాగీర్ అన్నట్టుగా డిపిఆర్ లేకుండా ప్రాజెక్టులు. ఇప్పుడు కాళేశ్వరం ఇప్పుడు ఇప్పుడు వార్తలలో చూస్తుంటే ఒక్క ఎకరాన్ని కూడా నీళ్ళు ఇవ్వలేదు అంటున్నాండి. ఎట్లా ఇది, దీన్ని ఎట్లా ఎక్కడ ఎండ్? ఇంకా థర్డ్ ఇదేదో అన్నాడుగా టీఎంసీ గురించి, దాని గురించి ప్రయత్నం అంటే ఇంకా 21,000 కోట్లు అది దొబ్బేయడానికి. తర్వాత ఇతను సీఎం కాగానే చేసింది ఏంటిది, 1200 కోట్లు పుష్కరాలకు పెట్టినాడండి. ఇతని గోతి తవ్వాలంటే అవినీతి గోతి 1200 కోట్లు మీకు జ్ఞాపకం ఉంటుంది, కృష్ణా గోదావరి పుష్కరాలు మొదటి పుష్కరాలు అక్కడ నీళ్లు లేవు, బురద, ఆ బురదలో పుష్కరాలు చేసినారు. ఈరోజు ఘట్టాలు లేవు, పిట్టాలు లేవు అక్కడ. తర్వాత 1000 కోట్లు అని అన్నాడు, ఏది ప్లాంటేషన్, 49 కోట్ల మొక్కలు నాటుతున్నామని చెప్పేసి ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టినారు దేవుడికి తెలియాలా, అవి ఎక్కడ పోయినాయి కోట్లు? ఆ విధంగా 50,000 కోట్లు ఈ మిషన్ కమిషన్ కాకతీయ ఇది ఇది ఎక్కడ పోయింది? ప్రాణహిత చేయవలేదు మనకు తెలుసు, రీడిజైన్ ఎంత ఇది ఓపెన్ రాబరీ, ఈజ్ ఓపెన్. అందుకనే ఇతన్ని అలీబాబా చార్ చోర్ అని చెప్పేసి పేరు పెట్టిన ఇతని, అలీబాబా చార్ చోర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో అలీబాబా 40 చోరు, ఎందుకంటే ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటే, దీనిమే దోస్తీ రాత్మే కుస్తీ, రాత్మే దోస్తీ దీనిమే కుస్తీ, ఎంత ఒకటే వీళ్ళు రామేశ్వరరావు ద్వారా. సో ఇట్లా వీళ్ళు కలిసి నాలాంటి వాళ్ళని మోసం చేసినారు. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అంది డైరెక్షన్ ఆఫ్ కేసీఆర్ ఓన్లీ, అది నాట్ ప్రొవైడెడ్ మీ టికెట్, ఓకే, టికెట్ రాకపోవడానికి కారణం అది. నేను అనుకున్న ఇతను ఇతను ఇవ్వలేదని చెప్పేసి, కానీ అతను డైరెక్షన్ వల్ల ఇతను ఇవ్వలేదు, ఈ ఇతను నా టికెట్ అమ్ముకున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఇట్లా అతను కాంగ్రెస్ని బట్టు పట్టించి బస్సు పట్టించేసినాడు. సో ఆ విధంగా ఇప్పుడు ఇతన్ని కేంద్ర గవర్నమెంట్ అంత నిఘా వేసింది. ఏమంటే పిల్లి పాలు తాగినట్లు అనుకుంటున్నాడు, ఈయన కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు తాగుతున్నాడు. కేంద్రం అంతా లెక్కలు వేసుకుంటుంది, 100 తప్పులు లెక్క పెడుతున్నావు, అది వదలరు కదండి. సార్ నాకు ఒక్క మాట చెప్పండి సార్, ఇవాళ రోజున ఒకవేళ జయశంకర్ సార్ కనుక బతికుంటే మీ అందరికి పట్టిన గత ఆయన కూడా పట్టి ఉండేదంటారా? అప్పటికే పట్టించినాడు ఆయన్ని, అప్పటికే మేము ఉన్నప్పుడే ఆయన్ని అతి ఘోరమైంది పాపం పెద్ద మనిషి. ఆయన వల్ల ఆయన పెట్టిన దీపమే తెలంగాణ, అవును, ఆయన లేనిది తెలంగాణ ఎక్కడదండి? ఈరోజు జయశంకర్ గారు వారు పెట్టిన భిక్షే. ఆయన ఎక్కడ అయినా కొండా లక్ష్మణ బాపూజీ జలదృశ్యంలో ఆఫీస్ ఇస్తే ఇతను కాలు మోపంగానే అది అదృశ్యం అయిపోయి జలదృశ్యం, పెద్ద బిల్డింగ్ కదా అప్పుడు, దాని గురించి ఒక మాట మాట్లాడే, ఆయనకు నివాళులు కల్పించాడే, అంబేడ్కర్ గారి స్టాచ్యూ దగ్గర పోడే ఇతను 125 ఫీట్ల స్టాచ్యూ ఏదో చేస్తానన్నాడు కదా, అది చేయలేదు. అమరవీరుల స్థూపం అన్నాడు, లేదు ఏది ఎక్కడ. ఈయన చేసింది ఏంటంటే ఒక జెండా పాతిండు హుసేన్సాగర్లో, 100,000 కోట్లు అవినీతి చేసుకున్నాడు, మంచిగా శుభ్రంగా సంపాదించుకున్నాడు. మరి ఈయన ఆ విధంగా తెలంగాణ పరిస్థితి తీసుకొచ్చినాడు. అంటే జయశంకర్ గారి ఆత్మ ఈనాటికి ఘోషిస్తుంది, ఇప్పటికీ ఘోషిస్తుంది, ఆ ఆత్మ రోధిస్తుంది, దీంట్లో డౌట్ లేదు. జయశంకర్ గారి ఆత్మ, అదేవిధంగా 1200 మంది మరి ఉద్యమకారులు వాళ్ళ ప్రాణత్యాగాలు. సార్ రీసెంట్గా పివి గారి వర్ధంతి, ఇది నేను ఎందుకు ఇంత స్ట్రెస్ఫుల్గా చెప్తున్నానంటే, సంవత్సరం పాటు మేము ఉత్సవాల్లాగా చేస్తాము, మేము సంవత్సరం అంతా ప్రజలు గుర్తుండాలి, ఒక మహానాయకుడు గొప్ప నాయకుడు అని చెప్పేసి అని అన్నారు. మీ విషయంలో అదే పివి నరసింహారావు గారు నేను నవ్వుతూ చెప్తున్నప్పుడు కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం సార్, తెలుగు వాడయ్యుండి ఇవాళ మీ జీవితం సగం ఆగమైపోవడానికి కారణం కూడా పివి నరసింహారావు గారు, ఇది మీరు ఒప్పుకున్నప్పటికీ ఒప్పుకోనప్పటికీ కూడా వాస్తవం. ఎందుకంటే చరిత్ర నేను కొంచెం రీసెర్చ్ చేస్తున్నప్పుడు మీ విషయంలో ఆయన చేసినటువంటి తప్పు ప్రతిదీ నాకు తెలుసుకున్నప్పుడు నేను చాలా బాధపడ్డాను సార్, ఒక తెలుగువాడు అయ్యుండి తెలుగువాడి యొక్క ఘనత ప్రజల్లోకి వెళ్లకుండా ఆపేసిన వాళ్ళు మొదటి అడుగు వేసింది పివి గారు.
మీకు సెంట్రల్ మినిస్టర్ అవ్వాల్సినటువంటి అన్ని రకాల అధికారాలు ఉన్నప్పటికీ ఆనాడు ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఇద్దరు మిమ్మల్ని ఒక ఒక మంచి మిత్రుడుగా, ఇందిరాగాంధీ గారు అయితే కొడుకు అన్నారు మిమ్మల్ని, రాజీవ్ గాంధీ గారు తమ్ముడు అన్నట్టున్నారు మిమ్మల్ని, అలాంటి చరిత్ర అలాంటి ఘనత ఉన్నటువంటి మిమ్మల్ని ముందు తొక్కేసింది పీవీ గారు. అలాంటి పీవీ గారి వర్ధంతి సంవత్సరం పాటు జరుపుతా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ ఏ మాట లేదు, దాని వెనకాల ఉన్నటువంటి కుట్ర కొనం ఏంటి సార్, అసలు ఎందుకు అంతలా స్ట్రెస్ చేసి ఆయన మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది కేసీఆర్ గారికి? కేసీఆర్ గారు ఏంటంటే ఏ రోటి పాట ఆ రోటి కాడనే పాడతాడు. ఓకే, ఒకటి. రెండోది, ఆ టైంలో పీవీ గారిని ఇంత ఘనంగా, పీవీ గారు బతుకున్నప్పుడైతే ఇప్పుడు కలవలేదు చూడలేదు, అతని గురించి హేటెడ్గా మాట్లాడేవాడు ఆయన బతుకున్నప్పుడు. మేము ఒకసారి అందరం పోయి కలుద్దాము, విజిట్ చేద్దామని చెప్పేసి ఎవరు ప్రపోజ్ పెట్టినారు మన వినోద్ కుమార్ పెడితే, మీరు పోయి రండి అని మమ్మల్ని పంపించడం అతను రాలే. వినోద్ కుమార్ అంటే మన కరీంనగర్ ఉండే. సో అటువంటి వ్యక్తి సడన్గా ఆ విధంగా ఏంటంటే, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎలక్షన్లలో మళ్ళీ మరి ఇక్కడ పీవీ గారికి సంబంధించిన ఓట్లు బాగా ఉంటాయి, అది దృష్టిలో పెట్టుకొని అదొక పాట ఎప్పటిదప్పుడే క్రియేట్ చేస్తారనమాట. ఏదంటే ఇతనిది శైతాని దిమాక్ అంటారు దాన్ని. ఎవరు? కేసీఆర్. కేసీఆర్ది. ఇది ఇప్పుడు ఏం చేస్తాడంటే ఖాళీ టైంలో తాగి ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలనేది, అది చక్రం మాదిరి తిరుగుతూ ఉంటుంది, గడియారం మాదిరిగా తిరుగుతుంది, ఏదో తట్టినట్టు ఉంది, ఎలక్షన్స్ వస్తేనే ఏం చేయాలి. అప్పుడు సడన్గా వన్ డే ఫైన్ మార్నింగ్ పీవీ గారి జయంతి ఉత్సవాలని 1 ఇయర్ అన్నాడు అని హడావిడి చేసినాడు. పీవీ మన టీవీ అన్నాడు. లాస్ట్గా జయంతి రోజున అక్కడ అటెండ్ కూడా చేయలేదు. అంటే ఆ పని అయిపోయిన తర్వాత ఇక అసలు అతన్ని మర్చిపోతాడనమాట. ఏదైనా అదేవిధంగా సోనియా గాంధీని కూడా అదే చేసినాడు కదా, అవును, నేను పార్టీ మర్జ్ చేస్తున్నామా అంటే ఆమె ఆయన ఫేస్ చూడాలని నేను వెళ్ళి అక్కడ గెలవని చేసి పంపించింది. సో అట్లా ఇవన్నీ అబద్ధాలు మాటలన్నమాట. సో తనకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆ విధంగా చేస్తాడు అన్నట్టు. సో టీవీ గారి టీవీని ఉపయోగించుకోవడానికి ఈ ఎలక్షన్ల గురించి అని చెప్పేసి ఈ విధమైనటువంటి నాటకం ఆడినాడు. కేవలం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం, కేవలం, వేరే నో అదర్ దిస్ థింగ్, ఆయన వల్ల ఏముంది ఈయనకి వచ్చేది ఏం లేదు. సో ఆ విధంగా ప్రతి విషయం ఇదే విధంగా చేస్తుంటారు అనమాట. అది కేసీఆర్. సరే, అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే, రీసెంట్గా మనం లీకులు అనేటువంటి మాట మనం ఇంతకుముందు వినేవాళ్ళం, బట్ ఇప్పుడు పాపం కేసీఆర్ గారు ఎన్నడ ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండకపోవచ్చు, ఇలా డిపిఆర్లు లీక్ అయినాయని. అదే మేజర్గా కాళేశ్వరం. సో అది ఎవరు లీక్ చేస్తున్నారు? ఇది ఒక్కదాంతోనే ఆగిపోద్దా, ఇంకా ఏమైనా లీకులు ఉండేటువంటి ఆలోచన ఉందా? అంటే అంటే కేసీఆర్ ఈజ్ పిహెచ్డి ఇన్ లీక్ లీక్స్. కేసీఆర్ లీక్ ఇవ్వడమే లో పిహెచ్డి కేసీఆర్. కేసీఆర్ లీకులు ఇచ్చేది. సో ఇప్పుడు అదే అతను, ఆ లీకులే ఇతనికి వచ్చేసినాయి. ఇప్పుడు ఇతని లీకులు బయటపడ్డ అది తన ప్రగతి భవన్ నుంచి ఇంకెక్కడి నుంచి అవుతుంది? ఈయన ఏం చేసినాడు? ఎంతమందిని ఇప్పుడు అడ్వైజర్స్ పెట్టుకున్నాడు? ఈయన అడ్వైజ్ తీసుకునేది లేదు. ఇప్పుడు పీవీ గారి వర్ధంతి జయంతిని ఎట్లా చేసినాడో అట్లా వీళ్ళని అపాయింట్ చేసేసినాడు. ఇక తర్వాత వాళ్ళతో పని లేదు ఈయనకి. సో వాళ్ళు మా శుభ్రంగా లీకులు చేసినారు అక్కడికి ప్రగతి భవన్. అంటే ఆ అడ్వైజర్స్ పీవీ గారి సెలబ్రేషన్స్ అండ్ 1 ఇయర్ పీవీ గారు అని అది కూడా అడ్వైజ్ తీసుకున్నాడు, తర్వాత మర్చిపోతాడు అంటున్నా. అట్లా ఇప్పుడు ఈయన అడ్వైజర్స్ వేసుకున్నాడు కదా, వాళ్ళకి పని లేదు పాపం, ఏం చేస్తాడు? ఇక లీకులు ఇచ్చుకుంటూ కూర్చున్నారు వాళ్ళు. ప్రగతి భవన్ నుంచే లీకులు అవన్నీ. సో ఇంకా చాలా లీకులు అయ్యాయి, అన్నీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే హీ కెన్ ఫూల్ వన్స్ ఆర్ ట్వైస్, హీ కెన్ ఫూల్ వన్స్ ట్వైస్ నాట్ ఫర్ ఆల్ ఎవ్రీ టైమ్. రైట్ రైట్. సో ఇప్పుడు అయిపోయింది అది లాస్ట్. ఇప్పుడు ఇప్పుడు అతన్ని లీకులు ఈ విధంగా అతన్ని అంటే పాపం పండే రోజులు, పాపం పండే రోజు వచ్చింది. నేను ఆ రోజు చెప్పిన లేట్ అయింది. సో నౌ నేను చెప్పింది కరెక్ట్ అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు తెలంగాణ బిడ్డ ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు రవీంద్ర నాయక్ ఆ రోజు చెప్పిందే కరెక్ట్ అయింది అనేది, ఈరోజు అది నిజమైందనే విషయం కూడా నేను. సార్ సేమ్ టైం ఇంకొక నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆనాడు ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరెవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద నేతలందరూ, మీరు కావచ్చు లేదంటే ఇందాక మనం చెప్పుకున్న పేర్లు చాలా ఉన్నాయి. సో వాళ్ళందరూ ఎవరు ఇవాళ పార్టీలో లేరు. మీరంతానే తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీని స్టార్ట్ చేసింది కూడా. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి అంటే మొన్న రాములు నాయక్ సార్ చెప్పేంతవరకు కూడా చాలామంది ప్రజలకు తెలియంది ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ గుర్తు బస్సు, ఆరు కూడా కాదు టీఆర్ఎస్, రైట్, బస్సు. ఆ బస్సు గుర్తున్నప్పుడు ఉన్న నేతలు ఎవ్వరూ ఇవాళ లేరు. ఆనాడు పార్టీ పెట్టేటప్పుడు పార్టీ పెట్టొద్దని మీ అందరి మీద కక్షగట్టి మాట్లాడినటువంటి కేటీఆర్ గారు, కవిత గారే, ఈ ఇద్దరే కారణం అంటారా ఇవాళ మీరెవ్వరు పార్టీలో లేకపోవడానికి? ముఖ్యంగా కారణము అనేది కాకుండా
కేకే మహేందర్ రెడ్డి. కేకే మహేందర్ రెడ్డి ఈ కారు గుర్తు తేవడంలో ఈ ద పర్సన్. తర్వాత సొసైటీ రిజిస్టర్ తెలంగాణ భవన్ సొసైటీ రిజిస్టర్ అయింది కదా, ఆ రిజిస్టర్ పేపర్ పడితే అంతా తెలుస్తుంది అందులో ఎవరున్నారు, ఎవరు సంతకం పెట్టినారు, ఆ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది కదా, అది చూస్తే తెలుస్తుంది. సో అక్కడి నుంచి మొదలైంది అసలు కేసీఆర్ అబద్ధాలు అనేది. అది అన్నీ అబద్ధాలే, తన ఇంట్లో పనిచేసే వాళ్ళ పేర్లు పెట్టినాడు అందులో. ఏది పార్టీ రిజిస్ట్రేషన్? రిజిస్ట్రేషన్ అది ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. సో ఆ విధంగా అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇద్దరు కూతురు కొడుకు అమెరికా అని చెప్పేసి చెప్పడం 2006లో ఇక్కడ మూమెంట్ మరి ఫుల్ పీక్లో వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొచ్చినాడు. అంటే ఐ డోంట్ థింక్ వాళ్ళు ఏదో పంపించారని కదా, కేసీఆరే పంపిస్తాడు వీళ్ళంతా తన బిడ్డల గురించే, కొడుకు కూతురు గురించే. ఈ సీనియర్ వాళ్ళు వీళ్ళకి సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, సెల్ఫ్గా డెవలప్మెంట్ అయిన వాళ్ళు, వీళ్ళు సెల్ఫ్ డెవలప్మెంట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అడ్డం అని అతనే కత్తెర పెట్టినాడు అనమాట అని నేను ఫీల్ అయ్యేది. అందులో వాళ్ళు కూడా పనిచేసి ఉంటారు, బట్ వాళ్ళకంత ఇదిగా పాలిటిక్స్లో అంత రాజకీయం అంతగా తెలియదు వాళ్ళకి అప్పుడు. ఓకే ఓకే, ఇది కేసీఆర్ పనే అని చెప్పేసి విషయం. సార్ ఇంకొక మాట, ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నటువంటి చాలా పెద్ద వార్త ఏంటంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని ఆయన కొడుకు అయినటువంటి కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తారని ఆల్మోస్ట్ అన్ని రకాల లాంఛనాలు పూర్తయ్యాయి, అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒకటే పెండింగ్ అనేటువంటి మాట అందరి నోటా వినిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండబోతుంది? మీ అంచనా ప్రకారం అది జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? కేసీఆర్ ఫస్ట్ ఏమో కేసీఆర్ బతికున్నంత వరకు చీఫ్ మినిస్టర్ పదవి నుంచి తొలగడు ఆయన, ఎందుకంటే అతను రాజభోగాలు అనిపిస్తున్నాడు కదా ఇప్పుడు బ్రహ్మాండంగా. ఏంటిది అది ప్రగతి భవన్ ఫామ్ హౌస్ ఎట్లా ఏ విధంగా ఉంది అవన్నీ, అవైతే ఆయన వదులుకోడని నేను అనుకుంటున్నా. ఒకవేళ అతని ఆరోగ్యం నిజంగా కనుక సహకరించకుంటే కొడుకుని చేస్తాడు, ఆశ ఉంటుంది ఆయనకి కొడుకుని చేయాలనే కదా. ఇప్పుడు అల్లుణ్ణి వీక్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఈజ్ చేసి అది చేసి చేసినాడు కదా హరీష్రావుని. సో ఇప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉంటుంది, బట్ కొడుకుని చేయవచ్చు. ఏదైనా హెల్త్ ఇప్పుడైతే హెల్త్ కూడా ఐ థింక్ ప్రాబ్లం ఇవ్వచ్చు. అప్పుడైనా వాడు నాకు క్యాన్సర్ ఉందని మా ముందు నాతో చెప్పినాడు కదా, నాయక సాగు నాకు క్యాన్సర్ ఉంది ఇట్లా అంటే మేమంతా సారి ఫీల్ కావాలని, అంటే సానుభూతి సానుభూతిని తీసుకోవడానికి నాకు చెప్పినాడు. కేసీఆర్ గారు క్యాన్సర్ ఏంటి సార్? అతను చెప్పేవాడు కదా, అతను చెప్పింది నేను చెప్తున్నా. సో అట్లా అది అబద్ధము కావచ్చు, ఎందుకంటే అబద్ధాలు కోరు, అబద్ధాలు కోరేనా? ఎన్ని అబద్ధాలు నేను చెప్పినా కదా. ఇప్పుడు అప్పుడు మేము ఎంపీలుగా ఒక్కొక్క ఎంపీ ఒక్కొక్క రోజు ఆయన్ని డిన్నర్కి పిలిచినాం ఢిల్లీలో ఉన్నప్పుడు, ఐదుగురు ఎంపీలము, ఈయన మంత్రి నరేంద్ర గారు మంత్రి. పిలిస్తే ఇట్లా అన్నం తినుకుంటూ నా ఒకరోజు నా ఇంటికి వచ్చినాడు, అన్నం తినుకుంటూ ఇట్లా మేమంతా మాది లబడలేని రొట్టెలు రొట్టె సొలయ్య ఉంటుంది తినుకుంటూ ఏం లేదు అటు ఆ విషయం ఏం రాలేదు, మేము ఎప్పుడు కోరుకోలేదు, పదవే కోరుకోలేదు నేను, నాకు ఎన్ని అవకాశాలు అప్పుడు అయినా నేను పదవి కోరుకు అవే పదవులే వచ్చినాయి మంత్రి నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబరు. అది సడన్గా ఏమంటాను అంటే నాయక సాహెబ్ నువ్వు 20 ఏళ్ళు ఎంపీగా ఉంటావు నువ్వు అన్నాడు. 20 ఏళ్ళు అరే ఇదేదమ్మా ఫోన్ చేసుకుంటూ నన్ను ఎంపీ 20 ఏళ్ళు అంటాడు ఏంటి, తక్కిన వాళ్ళ డోర్ చూస్తున్నారు ఫేస్ చూస్తున్నారు. నేను సడన్ తర్వాత నాయక సాహెబ్ నువ్వు బాగా కష్టపడుతున్నావు, పార్లమెంట్లో బహుమానంగా మాట్లాడుతున్నావు అంటే ఆ రోజే గొత్తులు తోవడం మొదలుపెట్టినాడు నా గురించి అని లెక్క. అది నేను అర్థం చేసుకోవాలి అంటే ఈయన ఎవరి మీదైనా ఒక మాట నీకు ఇస్తా అంటే అక్కడ గొత్తు అది అంతే అవుట్. ఇక అప్పుడు ఏదో నీ కూతురు పెళ్లి కూడా ఉంది కదా, నీకు ఆస్తి ఉన్నది కూడా నువ్వు అమ్మేసిన ఎలక్షన్లో, మనం అప్పటి వరకు ఒక 20 లక్షలు మనం ఆరేంజ్ చేద్దాం డోంట్ వరీ. నేను అడిగింది లేదు చేసింది అడిగాడని నాకు తెలుసు, ఇది పచ్చాబద్ధాలు కొరనేది కూడా తెలుసు, నేను ఎలక్షన్లో బాగా సతాయించినాడు. సో అట్లా చెప్పింది అన్నం తినే నోరుతో కూడా తినుకుంటూ చెప్పింది, అది నోరే కాదని నేను ఎన్నోసార్లు చెప్పిన, అది నోరు కాదు మూసిలో కలిసే నాలా అని చెప్పేసి చెప్పిన చెప్పాను, అది నాలుగు కాదు తాటి మట్ట అని కూడా చెప్పిన. కేసీఆర్ అసలు అతని గురించి మాట్లాడడమే వేస్ట్ అనిపిస్తుంది నాకు నిజంగా, ఎందుకంటే అంత బాధ అందులో చాలా నన్నైతే సర్వనాశనం చేసాడు రాజకీయంగా. అందుకనే నేను ఆ బాధతో ఆ రోజు ఆ బాధను ఆ విధంగా వ్యక్తపరిచి మన్నుబోవడం జరిగింది. అది ఇప్పుడు మెటీరియల్ అయ్యింది అని నేను అనుకుంటా. కాలం ఇట్లా తిరిగి వచ్చింది, ఇప్పుడు ఎట్లా పోతాడు? ఇప్పుడు ఈయన చరిత్రలో ఉండవలసిన వాడు చరిత్రహీనుడు అయిపోయినాడు, ఇప్పుడు ఎవరు నమ్మరు ఇన్ని
నమ్మదగ్గ వ్యక్తి కాదు. ఈజ్ ఎ ధోకేబాజ్. ఇప్పుడు కేంద్రాన్ని కూడా ఇప్పుడు నమ్మించే మోసం చేస్తున్నాడు, అది మోసమే. సార్, మీరు బీజేపీలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో. మొన్న రీసెంట్గా ఆయన ఢిల్లీ టూర్, ఢిల్లీకి టూర్కి ముందేమో రైతులు చేస్తున్నటువంటి ధర్నా సమర్థమైంది, రైతుల బిల్లు అసలు అది దానంత చండాలమైన బిల్లు ఇంకోటి లేదని మాట్లాడిన కేసీఆర్ గారు ఇక్కడ అందరితోని ఉద్యమాలు కూడా చేయించింది. ఇక్కడ ఇక్కడ రోడ్డు రాకోలు, రాష్ట్ర బంధు అన్నీ చేయించి ఆయన ఢిల్లీకి వచ్చి మళ్ళీ యూటర్న్ ఏం సార్, ఇది ఏ రకమైనటువంటి ధోరణి సార్? ప్రజల్ని ఎందుకు ఇంత మభ్యపెట్టేటువంటి? తెలంగాణ గవర్నమెంటే బాయ్కాట్ చేసింది ఆ రోజు. అవును, రాష్ట్ర బంధుకు స్వయంగా గవర్నమెంట్ బంద్ చేసింది. కేసీఆర్ అనౌన్స్ చేసినాడు, చీఫ్ మినిస్టర్ బంద్ పిలిపించినాడు. ఇది చరిత్ర కేసీఆర్ది. సో మరి ఆ రోజు బీరాలు పలికాడు, నేను యుద్ధం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి మరి కత్తి తిప్పిన మనిషి ఇక్కడ మళ్ళీ సడన్గా ఈ దుబ్బాక తర్వాత ఈ జిహెచ్ఎంసీ దెబ్బతో కిందికి వచ్చాడు అనమాట. వచ్చి ఇప్పుడు వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ హైకమాండ్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చెప్పినాడు, ఎందుకు పోయినాడు? ఇప్పుడు మేమంతా ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు, నువ్వు ఏంది, నువ్వు పోయినావు ఏం, దేనికి పోయినావు, ఏం అడిగినావు, అది ఇంతవరకు దానికి జవాబు లేదు. సో ఆ విధంగా ఇతను కేసీఆర్ వాళ్ళని మభ్యపెట్టాలని చేసి చూస్తున్నాడు, కానీ వాళ్ళు మభ్యపడేది లేదు, ఈయన్ని వదిలేది లేదు. ఈయన ఈయన మీద చర్య తీసుకోవాల్సి తీసుకోవాల్సిందే. ఎందుకంటే పేద ప్రజల డబ్బు, నిరుద్యోగుల డబ్బు, పౌష్టికారం లేక చచ్చిపోతున్నటువంటి ట్రైబల్స్ యొక్క డబ్బు, దళితులకు సంబంధించిన డబ్బు, వీకర్ సెక్షన్ వెల్ఫేర్కి సంబంధించిన డబ్బు. వీకర్ సెక్షన్స్కి ఎన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి కుల వృత్తిలో వాళ్ళే? ఒక కార్పొరేషన్ పనిచేయడం లేదు, ఒక కార్పొరేషన్లో డబ్బు లేదు. ఎంత అసలు విపరీతంగా ఫీ రీఎంబర్స్మెంట్ లేదు, ఇళ్ల స్థలాలు లేవు, ఇండ్లు లేవు, రేషన్ కార్డ్స్ లేవు. ఇంతవరకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వాల ఈయన సేవైనాక, ఒక్క హౌస్ సైట్ ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్లు. ఈ విధంగా కొల్లగొట్టినటువంటి ధనం అది ప్రజలకు సంబంధించిన ధనం. సో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఏదో నాటకమాడి మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ ఏదైతే బిల్లు తెచ్చిందో వ్యవసాయ బిల్లు, దానికి సమర్థిస్తున్నాడు. ఇన్ని రోజులు వ్యతిరేకించినాడు, ఇప్పుడు సమర్థిస్తున్నాడు. అంటే యూటర్న్, ఈయన పేరే యూటర్న్ ముఖ్యమంత్రి, అబద్ధాల ముఖ్యమంత్రి, బట్టేవాది ముఖ్యమంత్రి. ఈయన్ని శిక్షించాల్సిందే. తెలంగాణ ప్రజలారా, మీరు ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు, మీకు నిజంగా చేతులెత్తి నేను నమస్కారం చేస్తున్నా. ఈ కేసీఆర్ అనేటువంటి వాడిని చరిత్రలో మరి ఇటువంటి వాళ్ళు తిరిగి తలెత్తకుండా చూడాలనేది నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. సార్, ఒక్క మాట నేను అడుగుతా, ఇవాళ మీరు బీజేపీలో ఉన్నారు, మీరు చాలామంది నాయకుల చేత మోసపోయారు. ఈ ఈ కేసీఆర్ గారు కనీసం ఎమ్మెల్యే కాకముందే మీరు ఢిల్లీలో మంత్రిగా ఉన్నారు, ఇక్కడ మంత్రి ఉన్నారు, అక్కడ ఢిల్లీలో ఎంపీగా కూడా మీరు గెలిచి ఉన్నటువంటి ఇది, ఇంత ప్రజల పక్షాన్ని నిలబడ్డటువంటి మీకు, ఎంతోమంది మనసులు గెలుచుకున్నటువంటి మీకు, ఇవాళ రోజున మీ మీ యొక్క కమ్యూనిటీ ఏదైతే ఉందో, మనం అంటే నేను ఎక్కువ స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలని అనుకోవట్లేదు, బట్ స్టిల్ ప్రశ్న అడగక తప్పదు. సో మీ 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 కమ్యూనిటీ మీకు సరైన ప్రోత్సాహకాన్ని మీతో పాటు నిలబట్టలేదు, మీ మధ్యలో మీకు అంటే ఆ కమ్యూనిటీలోనే చాలా వైరుధ్యాలు ఉన్నాయి, చాలా గొడవలు ఉన్నాయి, అందుకే ఇవాళ మీరు ఈ పరిస్థితిలో ఉన్నారు, ఏ రకంగా ఏమీ లేకుండా అనేటువంటి మాట ఒకటి నేను చాలామంది దగ్గర నుంచి వింటున్నాను. మీ కమ్యూనిటీ ఏకమైతే మీరు ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తారు, అంటే అధికారంలోకి రాకపోయినా మీరు ఒక పొజిషన్లోకి వస్తారనేటువంటి మాట వాస్తవం కాదా? కమ్యూనిటీ ఏకంగానే ఉంది. కమ్యూనిటీ గురించి ఈరోజు కూడా వాయిస్ నేనే, ఇంతకుముందు వాళ్ళ గుర్తింపులో కూడా పనిచేసింది నేనే. కమ్యూనిటీ ఏకంగానే ఉంది, కానీ కొంతమంది పదవులకు వచ్చిన తర్వాత వాళ్ళు నేచురల్గా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నాకు పదవి దక్కుతుందో లేదో, మళ్ళీ నాకు టికెట్ వస్తుందో లేదో, అదే తప్ప వేరే లేదు. వాళ్ళు కావాలని కాదు, వాళ్ళు అమాయకులు. కమ్యూనిటీ ఎక్కడ పోలేదు, కమ్యూనిటీ ఈజ్ యునైటెడ్ అండ్ ఐ ఆమ్ ఆల్సో వర్కింగ్ ఫర్ దెమ్ స్టిల్ టుడే. 10% గురించి విగరస్గా పనిచేస్తున్నా, ఆ 10% సాధించడానికే నేను బీజేపీలో చేరినా. ఓకే సార్, మీకు పార్టీ అధిష్టానం ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ నుంచి మీకున్నటువంటి ప్రామిస్ ఏంటి సార్? ఆ 10% ఫుల్ఫిల్ చేస్తున్నారు? ఒకటేమో 10% ఇవ్వడానికి అమిత్ షా గారు కూడా నాకు లెటర్ ఇచ్చినారు ఫస్ట్ నేను చేరకముందే. రెండవది ఈ తాండాల్ని గ్రామ పంచాయతీలు చేసిండ్రు ఇక్కడ. అయితే గ్రామ పంచాయతీ వితౌట్ రెవెన్యూ, రైట్? మేము అడిగింది రెవెన్యూ గ్రామ పంచాయతీ. అయితే రెవెన్యూ లేకుండా తాండాలు బాగు మరి వాటిని బాగుపరచలేము, డెవలప్ చేయలేము. సో దాన్ని గిరిజన గ్రామ పంచాయతీ గుర్తిస్తే మాకు ఆర్టికల్ 375(1) ప్రకారం నిధులు వస్తాయి. సో అదొకటి. రెండవది దాన్ని కూడా మన మా పార్టీ ఒప్పుకున్నది. అంటే మోదీ గారి స్లోగన్లోనే ఉంది, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్, అదొకటి. రెండవది, మా సమాజంలో ఈ చిన్నపిల్లల అమ్మకాలు
హత్యలు నడుస్తున్నాయి ఇంకా, దానికి సంబంధించింది పర్టికులర్గా బేటీ బచావో బేటీ పడావో ఈ రెండు కాన్సెప్ట్తో నేను దీంతో నాకు ఏకీభవించి ఈ రెండు కాన్సెప్ట్తోనే నేను పార్టీలో చేరడం జరిగింది. తర్వాత ఈ లంబాడి భాష ఉంది, దేశంలో 10 కోట్ల మంది మాట్లాడతారు. ఇది మన దగ్గర ఇక్కడ దాదాపు 40 లక్షలు ఉంటారు, ఆంధ్రలో ఒక 20-22 లక్షలు ఉంటారు. సో దక్షిణ వేరే రాష్ట్రాలు, ఇప్పుడు కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది, అంటే దాదాపు 1 కోటి జనాభా ఉంది ఇక్కడ. ఈ 1 కోటి జనాభా ఇక్కడ సౌత్లో మాట్లాడేటువంటి కమ్యూనిటీ భాష అది గోర్ బోలీ అంటారు దాన్ని. దాన్ని 8th షెడ్యూల్ కింద తెప్పించి దాన్ని భాష డెవలప్మెంట్ చేయాలనేది ఒకటి. ఈ 4-5 పాయింట్స్ మీద నేను వర్కౌట్ చేస్తున్నా. ఇది కేంద్రం దానికి హామీ ఇచ్చింది. తర్వాత ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు రామారావు మహారాజ్ గారికి కలిసినప్పుడు కూడా వారితో కూడా చెప్పడం జరిగింది. సో దాన్ని ఇంకా ముందు సాగిస్తాం. కమ్యూనిటీ ఇస్ వన్. ఈరోజు కూడా మేము పిలిపిస్తే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఇంటెలెక్చువల్స్ కామన్ మ్యాన్ కమ్ ఇవన్నీ తెలియదు. కామన్ మ్యాన్ ఏముంది, కొన్ని పార్టీలకే వాళ్ళు లోకల్ పరిస్థితులను బట్టి వాళ్ళ వాళ్ళ డే టు డే ఇబ్బందులను ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళు ఎంబడి ఉంటారు. మేము డే టు డే ఇబ్బందులకు దగ్గరలో ఉండం కదా. సో ఆ విధంగా గ్యాప్ పెరిగింది తప్ప నన్ను ఇక్కడ రాజకీయంగా నిలదొక్కకుండా చేసింది ఈ పార్టీల పెద్దలు కొంతమంది. సో ఇప్పుడు బీజేపీలో మంచి అవకాశం ఉంది, మంచిగా మాకు అక్కడ వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు, మా ఒపీనియన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బండి సంజయ్ గారు కానీ, ఇంతకుముందు లక్ష్మణ్ గారు కూడా, మరి వీళ్ళంతా బాగా కిషన్ రెడ్డి గారు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మా ఈ సమస్యల్ని పరిష్కరింపజేద్దామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. దానికి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఐఎమ్ వెరీ మచ్ కంఫర్ట్ నౌ. ఎందుకంటే బీజేపీలో వచ్చినాక ఇప్పుడు పదవి వస్తేనే మంచిది అన్నట్టుగా లేదు, పదవి లేకుండా ఐఎమ్ ఫీలింగ్. సో ఈ రెస్పెక్టబుల్ పార్టీలో ఉన్నాము, మోదీ గారి నాయకత్వంలో ఉన్నామనేది ఒక తృప్తి ఉన్నాను. సార్ ఒక మాట స్ట్రైట్గా అడుగుతా, ఈసారైనా మళ్ళీ మీకు టికెట్ ఇచ్చి మిమ్మల్ని నిలిపేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా బీజేపీలో? తప్పకుండా, నేనైతే నిలవడానికి పోటీ చేయడానికి సిద్ధము. పార్టీ ఏ డిసిషన్ తీసుకున్నా నేను ఐ విల్ ఐఎమ్ రెడీ. బట్ మీరైతే ఖచ్చితంగా నాకు టికెట్ కావాలని కరెక్ట్గా నేను డిమాండ్ లేదు, ఇప్పుడు డిమాండ్ అయిపోయింది. ఓకే, డిమాండ్ ఇప్పుడు పార్టీకి నేను ఎక్కడైనా అవసరం ఉండి నా సేవలు ఉపయోగించుకుంటామంటే నేను డెఫినెట్లీగా దాన్ని అగ్రి అవుతా. ఆ విధంగా అక్కడ పార్టీ డైరెక్షన్ అవాయిడ్ చేస్తాను. ఓకే సార్, మీరేమో కాన్ఫిడెంట్గా ఉన్నాను, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను బీజేపీలో అని మీరు అంటున్నారు. పరిస్థితి చూస్తేనేమో ఇదే బీజేపీలో 2 వర్గాలు ఉన్నట్టుగా తెలుస్తుంది బయటికి. సో వర్గపోరు ఎక్కడికి వెళ్ళినా కానీ తప్పట్లేదు మీ వరకు వస్తే మాత్రం, పార్టీల పరంగా చూసుకుంటే. సో ఒకవైపుగానేమో సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ టీం చాలా స్ట్రాంగ్గా అన్ని రాష్ట్రాల్లోనూ అవ్వాలని చూస్తుంటే, ఇక్కడున్నటువంటి స్టేట్లో మాత్రం 2 వర్గాలు ఉన్నాయనేటువంటి మాట చాలా చాలా బాహాటంగా ఉన్నటువంటి నాయకుల్లో నుంచి తెలుస్తున్నటువంటి మాట. ఇది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ అదే జరిగితే బీజేపీ పరిస్థితి తెలంగాణలో ఏమవ్వచ్చు? ముఖ్యంగా వర్గాల విషయం అయితే తెలంగాణ బీజేపీలో వర్గాలు ఏమీ లేవు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు కానీ వర్గాలు లేవు. ఇది నేను డెఫినెట్గా నేను ఇది నా ఫామ్ ఇది నమ్మకం. ఎందుకంటే ఇక్కడ కామన్ ఎనిమీ కేసీఆర్. కేసీఆర్ని కొట్టాలంటే మరి మేము ఐక్యంగా కలిసికట్టుగా ఇష్యూ బేస్డ్గా మేము ఫైట్ చేయాలా? ఇందులో ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరూ ఒకటిగానే ఉన్నారు. అందులో ముఖ్యంగా మోదీ గారి నాయకత్వము, తర్వాత అమిత్ షా గారు, నడ్డా గారు మీద, ఇప్పుడు వాళ్ళ మీద ఒకటిగా ఉండి డైరెక్షన్ ఇచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండే అవసరం లేదు, వర్గాలు ఉండే అవసరం లేదు. వర్గం ఒకటే, బీజేపీ వర్గం. బీజేపీ వర్గం ఒకటే, తప్పకుండా అందరం కలిసికట్టు వాళ్ళు అది అటువంటిది ఏం లేదు. వర్గాలు అనేది అయితే ఏమి లేదు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇప్పుడు అన్నదమ్ముల మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది కానీ వర్గం అనేది లేదు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కూడా నాకు అవ్వలేదు. ఐ హావ్ నాట్ సీన్. ఓకే, అందరితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, అందరూ మంచిగానే అందరినీ కలుపుకొని పోయి కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనే భేదం లేకుండా చూస్తున్నారు. సో ఇది ఫస్ట్ టైం నేను ఇప్పుడు 2-3 పార్టీలలో చూడడం జరిగింది. ఈ పార్టీలో అటువంటిది అయితే నేను ఇంతవరకు చూడలేదు. సార్ రీసెంట్గా నేను వింటున్నటువంటి మాట ఏంటంటే, మీరంతా హ్యాపీగా ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉద్యమ నాయకులు అందరూ ఎక్కడెక్కడైతే ఉన్నారో అందరూ హ్యాపీగా ఉన్నారు, బట్ స్టిల్ ఉద్యమ నాయకులు అందరి నోటి నుంచి నేను వింటున్నటువంటి ఒక స్ట్రాంగ్ మాట ఏంటంటే, కొత్త పార్టీ ఆవశ్యకత ఈ రాష్ట్రంలో చాలా ఉందని, ఉద్యమ నాయకులంతా కలిసి ఒక కొత్త పార్టీకి ప్లాన్ చేస్తున్నారని వింటున్నాను నేను. ఇందులో వాస్తవం ఎంత సార్? ఇప్పటివరకు చాలామంది ప్రయత్నాలు చేసినారు, అంటే ఒక ప్రతి ఒక్కరు ఒక్కొక్క కోణంలో ఇష్యూస్ని చూడడము, కేసీఆర్ చేసే తప్పిదాలని గుర్తించి దాని మీద ఫైట్ చేయాలని ఒక దీని దృక్పథంతో చేస్తున్నారు. బట్ ఇంతవరకు అయితే ఏ పార్టీ కూడా నిలదొక్కలేదు.
ఇప్పుడు ఇది ఏముందో, దీని స్వరూపం ఏముంది, ఇది ఎట్లా పనిచేస్తుంది, ఇది కాలం అది చూస్తే కానీ తెలియదు. మరి ఇంతవరకు ఆ విషయం నా దృష్టికి రాలేదు. ఓకే, ఐ డోంట్ థింక్ దీని మీద నేను కామెంట్ చేయడం కూడా సరికాదేమో. ఒకవేళ మీ నాయకులంతా, అంటే పాత ఉద్యమ నాయకులంతా కలిసి ఒక పార్టీ పెడదాం రెండన్నా అని పిలిస్తే మీరు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక జాతీయ పార్టీ జాతీయతను కాపాడడం కాకుండా దేశ సమగ్రత, దేశ సంస్కృతి, దేశ అభివృద్ధి, ఈ కేసీఆర్ లాంటి లఫంగాలను గట్టిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ఇటువంటి నేషనల్ పార్టీ ద్వారానే జరుగుతుందనే ఒక కాన్సెప్ట్తో ఉన్నాం కాబట్టి అటువంటిది అయితే ఇవి ఆలోచించలేదు మేము, అది ఆలోచన చేయలేదు. సో సార్, రవీంద్ర నాయక్ గారు ఈ టైంలో కూడా మీ టైం మాకు ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఒకటి మాత్రం నేను వాస్తవం కోరుకుంటున్నాను, ఒకటి ఏంటంటే రాష్ట్ర ప్రజలకే కాదు యాక్చువల్గా ఈ యొక్క క్యాస్ట్ కమ్యూనిటీ ఏదైతే మీరు వర్క్ చేశారో వాళ్ళందరి సపోర్ట్ మళ్ళీ మీకు రావాలని, మీరు ఏదైతే కోల్పోయారో ఆ పునర్వైభవం మీకు పూర్తిగా రావాలని మాత్రం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, వెరీ కైండ్, నమస్కారం, ధన్యవాదాలు. ఫైనల్గా ఒక మాట మాత్రం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సిరీస్ ఏదైతే మేము చేస్తున్నామో దాని వెనకాల ఒకటే ఒక రీజన్ ఉంది, ఏంటంటే ఓట్ వేసేటువంటి వ్యక్తి క్లియర్గా ఎవరికి ఓటేస్తున్నారనేటువంటిది ఆలోచించుకొని ప్రజలకి న్యాయం చేయాల్సిన వాడు ఎవరు అధికారంలో ఉంటే సరైన న్యాయం జరుగుతుంది అనేటువంటిది తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఎన్నికలకి చాలా కాలం ఉంది, ఎన్నికల టైంలో చేస్తే ఎన్నికలు అప్పుడు చేస్తున్నారు కాబట్టి అని అంటారు, కానీ ఎన్నికలకు ఎంత దూరం ఉన్నప్పటికీ కూడా ప్రజలకి నిజాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉందనేటువంటి ఒకే ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి తాపత్రయం అనమాట ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్. నేను అవిని సైనింగ్ ఆఫ్.